కుడివచ్చినా మీ అందరికీ ప్రభు రక్షకుడైన యేసుక్రీస్తు వారి నామములో ఈ రాత్రికాల సమయంలో వందనాలు తెలియజేస్తూ ఉన్నాం. విశేషంగా గ్రామస్తులకు, గ్రామంలో ఉన్నటువంటి ప్రతి కుటుంబానికి ప్రత్యేకంగా వందనాలు తెలియజేస్తూ ఉన్నాం. ఈ రీతిగా సువార్త సభలో ఏర్పాటు చేసి దేవుని వాక్యాన్ని వినిపించాలన్నటువంటి గ్రామస్తులు కొందరికి ఎలా ఉంటుందంటే, సాయంత్రం పూట చల్లగా ఉంది, చక్కగా ఇంట్లో కూర్చొని టీవీ పెట్టుకొని ఫేవరెట్ సీరియల్ ఏమైనా ఉంటే, అంటే వాళ్ళకి లేకపోతే లేకపోయినా మాకుండవా, మమ్మల్ని కూడా సీరియల్ చూడకుండా ఏమిటి సమస్య అని కొందరు అనుకుంటూ ఉంటారు. ఇక కొందరు దృష్టి ఎప్పుడు కూడా డబ్బు మీదే ఉంటుంది. ఇక అది ఉదయం దగ్గర నుండి రాత్రి వరకు సంపాదన 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 లెక్కలే అన్నమాట. నిద్రపోవటానికి ఇంటికి వస్తారు అంతే, మరలా పొద్దున్నే లేవటము సంపాదించడానికి బయలుదేరటం. అటువంటి వారందరినీ కూడా వారందరూ అనుకుంటూ ఉంటారు, ఏమిటి అసలు వీళ్ళకి పిచ్చి, దేవుడు అంటారు, దేవుని మాటలు అంటారు, సువార్త అంటారు, సువార్త సభలు అంటారు, ఏమిటి ఇదంతా, చక్కగా ఏదో సంపాదించుకోక అని కొందరు అనుకుంటే, ఏదో చక్కగా పగలు పని చేసుకున్నామా, సాయంత్రం పూట వచ్చి చక్కగా టీవీ చూసుకోక ఎందుకు అని అనుకుంటూ ఉంటారు. సరే, ఇక్కడ కూర్చున్నటువంటి మీకైతే ఖచ్చితంగా దేవుని మాటలు వినాలి అని అనిపిస్తూ ఉంటుంది, అనిపించబట్టే ఇక్కడ కూర్చున్నారు. ఒకవేళ ఇక్కడ కూర్చోకపోయినా కానీ కొందరు ఇళ్లలో కూర్చొని కూడా దేవుని మాటలు వింటూ ఉంటారు. ఈ రాత్రికాల సమయంలో మనము ఒక ప్రత్యేకమైనటువంటి అంశాన్ని గురించి గమనించబోతున్నాం. ప్రత్యేకమైన అంశము అంటే సాధారణంగా మనుషులందరికీ తెలిసినటువంటి ఒక విషయమే. భూమి పుట్టిన దగ్గర నుంచి మనుషుడు ఎన్నెన్నో కొత్త విషయాలను అన్వేషిస్తూ ఉన్నాడు, కనుక్కుంటూ ఉన్నాడు. కానీ మొదటి మనిషి దగ్గర నుండి ఒక విషయం మాత్రమో మానవునికి ఖచ్చితంగా తెలుసు. అదేమిటి అంటే మరణము. మరణం అనేటువంటిది ప్రపంచంలో ఉన్నటువంటి ఏ మనుషునికి కూడా క్రొత్త కాదు. ఒకవేళ దాన్ని వారి వారి భాషల్లో వేరువేరుగా పిలుచుకోవచ్చు, కానీ మరణం అనేటువంటిది ప్రతి మనుష్యునికి కూడా తెలుసు. భూమి మీద ఉన్నటువంటి మొదటి మనిషిని కూడా అది తెలుసు. బైబిల్ గ్రంథాన్ని మనం గమనించినప్పుడు బైబిల్ భూమి మీద దేవుని గ్రంథాలుగా చాలా చలమని అవుతూ ఉన్నప్పటికీ కూడా బైబిల్ గ్రంథం మరణాన్ని గురించి మాట్లాడినంత వివరంగా మరే గ్రంథము మాట్లాడలేదు. ఇది మాత్రం వాస్తవం. ఎందుకంటే మరణం అనేటువంటిది ఏమిటి, మరణించిన తర్వాత మనిషికి ఏం జరుగుతుంది, మరణానంతర విషయాలను ప్రపంచంలో ఉన్న ఏ శాస్త్రవేత్త కూడా చెప్పలేడు. మరెవరు మాత్రం చెప్పగలరు అంటే కేవలము దేవుడు, దేవుడు మాత్రమే చెప్పగలడు. అందుకనే మిగిలిన మత గ్రంథాలన్నీ అక్కడికి వచ్చేసరికి తేలిపోతాయి. ఎందుకంటే అవి దేవుని దగ్గర నుంచి కనుక వచ్చినట్లయితే ఖచ్చితంగా దాని గురించి మాట్లాడాలి. బైబిల్ మరణాన్ని గురించి చాలా విషయాలు మాట్లాడింది. ఉదాహరణకు మనము బైబిల్ని తిప్పి అన్వేషణ చేద్దూ ఉందాం, మరణాన్ని గురించి బైబిల్ ఏం మాట్లాడింది అనేటువంటి విషయాన్ని. ఆదికాండము మనం గమనించేటప్పుడు దేవుడు మానవుల్ని చేశాడు, మొట్టమొదటి మనుషులు. బైబిల్లో చెప్పినటువంటి విధంగా ఆదాము అనేటువంటి ఒక మనిషిని చేశాడు. ఆదికాండము 2:7 మనం గమనించినప్పుడు దేవుని వాక్యం ఈ రీతిగా తెలియజేస్తూ ఉంటుంది. దేవుడైన యెహోవా నేల మంటితో నరును నిర్మించి, మానవుణ్ణి చేసినటువంటి దేవుడెవరు అనేటువంటిది స్పష్టంగా ఇక్కడ తెలియజేస్తూ ఉన్నాడు. దేవుడైన యెహోవా ఎవరు చేశారట మానవుల్ని? అడ్రస్ లేని దేవుడు కాదు. ఎందుకు ఈ మాట నేను తెలియజేస్తున్నానంటే, ఈవేళ మనుషులకు దేవుని యొక్క అడ్రస్ దొరకట్లేదు. కొంతమంది ఏం చేస్తారంటే పల్లెటూరు నుంచి పట్టణంలో వాళ్ళ బంధువులు, స్నేహితులు, వాళ్ళకి తెలిసిన వాళ్ళు ఎవరు ఉన్నప్పుడు, వాళ్ళ కొరకు వచ్చినప్పుడు అడ్రస్ కనుక్కునేటువంటి ఆ ప్రయత్నంలో వాళ్ళు తప్పిపోతూ ఉంటారు. ఆ అడ్రస్ను పట్టుకొని వెతుకుతూ ఉంటారు. సరే, మనుషుల అడ్రస్సులు అంటే టౌన్లలో కాబట్టి తప్పిపోవచ్చు, కానీ మనిషి ఏం చేస్తున్నాడంటే దేవుని అడ్రస్ను కనుక్కునేటువంటి విషయంలో కూడా తప్పిపోతూ ఉన్నాడు. అవును, ఇది నిజం. మీరు ప్రపంచంలో చూడండి, దేవుడు అంటే ప్రపంచమంతా ఏకాభిప్రాయం అనేటువంటిది లేదు. ప్రపంచం విషయం పక్కన పెడితే
మనం గమనించినప్పుడు గ్రామాల్లో కూడా ఏక అభిప్రాయం లేదు ఒకే గ్రామంలో అనేక రకాలుగా దేవుని యొక్క పేరును పిలుస్తూ అనేక మందిని దేవుళ్ళుగా దేవతలుగా ఆరాధిస్తూ ఉంటారు ఒకరు ఒక రూపాన్ని చూపించి దేవుడు అంటే మరొకరు మరొక రూపాన్ని చూపించి దేవుడు అని అంటూ ఉంటారు అంటే వీరందరూ కూడా వీరందరి యొక్క ఆలోచన ఒకటే ఏమిటి అంటే మేము దేవుణ్ణి కనుగొనాలి అనేటువంటి ఆలోచన కానీ ఆ దేవుణ్ణి కనుగొనాలి అనేటువంటి ఆ ఆలోచనతో ప్రారంభమైనటువంటి వారు ఏం చేశారంటే వారు దేవుణ్ణి కనుగొనేటువంటి విధానంలో ఉదాహరణకు ఒక్కొక్కసారి ఏం చేస్తూ ఉంటామంటే ఆ కనుగొనాలనేటువంటి ప్రయత్నంలో తప్పిపోతూ ఉంటాం ఇప్పుడు కూడా నిన్న కూడా మా సహోదరుడు చందు తన ట్రక్ తీసుకుని వచ్చినప్పుడు గూగుల్ ఉంది కదా గూగుల్లో ఏం చేస్తూ ఉంటారంటే లొకేషన్ పంపిస్తూ ఉంటారు ఒక్కోసారి గూగుల్ కరెక్ట్గా చూపించదు ముఖ్యంగా ఈస్ట్ గోదావరి జిల్లాలో ఎందుకో కరెక్ట్గా చూపించదు మరి చిన్న చిన్న రోడ్లని అది కూడా కన్ఫ్యూజ్ అవుతుందో ఏమో నేను అప్పుడప్పుడు చెప్తూ ఉంటాను ఈస్ట్ గోదావరి జిల్లా వచ్చినప్పుడు గూగుల్ని నమ్మకూడదు అని చెప్పేసి అదేం చేస్తుందంటే ఆ పక్క ఈ పక్క ఏ పక్క ఒక్కొక్కసారి కొడితే ఒక్కొక్క లొకేషన్ చూపిస్తూ ఉంటుంది అది కరెక్టేమో అని అక్కడికి వెళ్తూ ఉంటాం కానీ అది కరెక్ట్ కాదనేటువంటిది మనకు తర్వాత అర్థమవుతూ ఉంటుంది అంటే నేను చెప్తున్నానంటే భౌతికంగా అడ్రస్ను కనుగొనేటప్పుడు ఇది కరెక్టు అని ఎలాగైతే వెళ్తూ ఉంటామో దేవుణ్ణి కనుగొనేటువంటి ఆ ప్రయత్నంలో కూడా ఇదే కరెక్ట్ అని మనుషులు వెళ్తూ ఉంటారు వెళ్తూ ఉంటారు కానీ ఆ వెళ్ళిన తర్వాత కొంతమందికి అర్థమవుతుంది అదేంటి ఇది చెట్టు కదా దేవుడు కాదు కదా లేకపోతే ఇది రాయి కదా లేకపోతే ఇది వెండి కదా లేకపోతే ఇది బంగారం కదా ఇది దేవుడు కాదు కదా అని కొందరికి అర్థమవుతుంది కానీ కొందరు అది దేవుడేమో అని అనుకుంటూ ఉంటారు కానీ బైబిల్ గ్రంథం తెలియజేసేటప్పుడు దేవుని గురించి చాలా స్పష్టంగా మాట్లాడింది మనం అవునన్నా కాదన్నా దాన్ని ఖచ్చితంగా ఒప్పుకోవాల్సిందే ఎందుకు ఒప్పుకోవాలి అంటే ఒక విషయాన్ని నేను మీకు తెలియజేసి ముందుకు వెళ్ళిపోతాను మనకు అర్థమయ్యే విధంగా ఇప్పుడు ఎవరైనా వచ్చి నన్ను ఒక 10 రూపాయలు అడిగారనుకోండి నేను నా జేబులో చేయిపెట్టి 10 రూపాయలు తీసి ఇచ్చాను దాని అర్థం ఏంటి నా దగ్గర 10 రూపాయలు ఉన్నాయనా లేవనా గారడీ చేసేవాళ్ళు ఇలా చేయిపెడతారు ఏమి ఉండదు కానీ ఇలా తీసిస్తూ ఉంటారు అది వేరే విషయం లేకపోతే ఒక 10 కాదు ఒక 100, 1000 ఒక 100,000 ఏదో అడిగారు నేను ఇలా జేబులో చేయిపెట్టి ఇలా తీసి మీకు ఇచ్చాను అంటే దాని అర్థం ఏంటి ఉందనా లేదనా అంటే ఆయన దగ్గర లేదు కానీ ఆయన ఇచ్చాడండి అంటే మీరు నమ్ముతారా తెలివిగల వాళ్ళు వెంటనే ప్రశ్న వేస్తారు ఆయన దగ్గర లేకపోతే ఆయన ఎట్లిచ్చాడు అని గాల్లో నుంచి తీసి ఇచ్చాడు అంటే ఒక నవ్వునవుతారు గాల్లో నుంచి తీసిస్తారు ఏది నువ్వు తీసివు అని అంటారు అంతే కదా ఇచ్చారు అంటే ఉంది అని అర్థం ఇప్పుడు ఈ లోకంలో ఉన్నటువంటి ప్రతి జీవికి కూడా జీవాన్ని ఇచ్చింది ఎవరు ఇస్తుంది ఎవరంటే దేవుడే అంటే ఆయనలో జీవం ఉందనా లేదనా అంటే ఆయన జీవాన్ని ఇస్తున్నాడు కానీ ఆయనలో జీవం లేదండి అన్నట్లుగా కొందరు ఒక రాయినో వెండి రూపాన్నో బంగారు రూపాన్నో మరొకటో మరొకటో చేస్తూ ఉంటారు చేసి దాన్ని దేవుడు అని ఒక రాంగ్ అడ్రస్ను చూపిస్తూ ఉన్నారు అంటే వారా రాంగ్ అడ్రస్కు వెళ్ళటం మాత్రమే కాదు వారి తరువాత వాళ్ళ పిల్లలకు పిల్లల పిల్లలకు ఇది దేవుడు అని చూపిస్తూ ఉంటే వారు కూడా ప్రశ్నించకుండా దాన్ని దేవుడని నమ్ముతున్నారు అంటే నేను మీకు ఏం చెప్పాలనుకుంటున్నానంటే ఈరోజు ప్రజలు నమ్మేటువంటి దేవుడు వారి చరిత్ర చెప్పినటువంటి దేవుడు అంటే వారి పూర్వీకులు చెప్పినటువంటి దేవుడు అంతేగాని రుజువు చేయబడ్డ దేవుడు కాదు ఈరోజు నా చేతిలో ఏదైనా ఒక వస్తువు ఉందనుకోండి ఇది బంగారం అని నేను చెప్పాను నా తర్వాత నా కొడుకు నమ్మాడు నా కొడుకు తర్వాత ఆయన కొడుకు నమ్మాడు ఆయన కొడుకు నమ్మాడు ఒక 100 సంవత్సరాల నుంచి ఇది బంగారం అని నమ్మితే బంగారం అవుతుందా అందరూ బంగారం అని నమ్ముతున్నారు ఈ దొడ్డవరం ఊరే కాదు ఈస్ట్ గోదావరే కాదు భారతదేశమంతా బంగారం అని నమ్మారు బంగారం అవుతుందా అవ్వదు ఇది బంగారమా కాదా అనేటువంటిది ఎంతమంది నమ్మారు అనే దాని మీద ఆధారపడలేదు ఎంతమంది దీన్ని అనుసరిస్తున్నారు అనే దాని మీద ఆధారపడలేదు లేకపోతే దీనికి ఒక పెద్ద గుడి కట్టారనుకోండి అప్పుడు కూడా ఇది బంగారం కాదు మరి ఏమవుతుంది ఇది బంగారం ఎప్పుడవుతుంది ఎప్పుడవుతుందంటే దీన్ని గీసి చూసినప్పుడు రుజువు అనేటువంటిది చెప్పాలి ఇది బంగారమా కాదా అని అంటే నేను ఏం మాట్లాడుతున్నాడంటే ప్రపంచంలో ఉన్నటువంటి గుండు సూదిని కూడా మనిషి పరీక్షిస్తూ ఉంటాడు తెలివిగలటువంటి వాడు కాదు కాబట్టి కానీ దేవుని దగ్గరకు వచ్చేసరికి ఆయన ఎందుకో విఫలమవుతూ ఉంటాడు
ప్రపంచం ఇప్పటికే అనేక రాంగ్ అడ్రస్సుల్లో వెళ్ళిపోయింది. దేవుడు అంటే చాలా రాంగ్ అడ్రస్సులు, చాలామంది చాలా అడ్రస్సులు కనుగొన్నారు, ఇదే దేవుడు అనేటువంటి భ్రమలో ఉన్నారు. కానీ దేవుని వాక్యం బైబిల్ చెప్తూ ఉంది దేవుడు అంటే ఎవరు అనేటువంటి విషయాన్ని చెప్తూ ఉంది. మొట్టమొదటి విషయం ఏమిటి అంటే దేవుడు ఆత్మ. యోహాన్ సువార్త 4:24 గాడ్ ఈజ్ స్పిరిట్, దేవుడు ఆత్మ, గనుక ఆయన్ని ఆరాధించువారు ఆత్మతో సత్యముతో ఆరాధించాలి. ఆ దేవుని యొక్క పేరును బైబిల్ ఏం చెప్తుందంటే ఆదికాండము 2:7 మనం గమనించినప్పుడు దేవుడైన యెహోవా ఏమని చెప్తుంది, దేవుడైన యెహోవా అంటే యెహోవా ఎవరు, ఆత్మ. దేవుడు ఆత్మ, దేవుడైన యెహోవా ఆయన ఆత్మ. కాబట్టి దేవునికి ఒక భౌతికమైనటువంటి రూపాన్ని ఇవ్వాలి అని మానవుడు ప్రయత్నం చేయటం అనేటువంటిది మానవుని యొక్క మూర్ఖత్వమే. ఒక వెండి రూపమో బంగారు రూపమో వస్తు రూపమో ఇవ్వాలి అని గనక ప్రయత్నం చేసినట్లయితే అది కేవలము మానవుని యొక్క బుద్ధిహీనత మాత్రమే. ఎందుకంటే మనకు తెలుసు, ఒకవేళ మనిషి బొమ్మ వేయాలి అనుకోండి 4 కాళ్ళను గనక పెట్టినట్లయితే మీరు ఒప్పుకుంటారా, మనిషి అంటే 100% ఇట్లా ఉండడు. ఎందుకంటే 4 కాళ్ళతో ఉంటే మనిషి కాదు, వెంటనే మనం ప్రశ్నిస్తామా. మరి దేవుడు అంటే ఆత్మ, ఆత్మ అయినటువంటి దేవునికి భౌతికమైనటువంటి ఏ రూపాన్ని కూడా నువ్వు ఇవ్వజాలవు. ఎప్పుడైతే నువ్వు భౌతికమైనటువంటి రూపాన్ని, అది ఒక మనిషి రూపం కావచ్చు, పురుగు రూపం కావచ్చు, పక్షి రూపం కావచ్చు, జంతు రూపం కావచ్చు, అది ఏ రూపమైనా కావచ్చు, నువ్వు ఎప్పుడైతే ఒక భౌతికమైనటువంటి రూపాన్ని ఇవ్వాలి అని ప్రయత్నం చేసావో అది కేవలం నీ భ్రమ, నీ ఆలోచనలో నుంచి వచ్చినటువంటి రూపమే కానీ అది దేవుని నిజమైనటువంటి రూపం కాదు. ఆ దేవుడు ఏం చేశాడు అనేటువంటి దాన్ని ఇక్కడ మనం గమనించినప్పుడు దేవుడైన యెహోవా నేల మంటితో నన్ను నిర్మించి వాని నాసికా రంధ్రముల్లో జీవవాయువును ఊదగా నరుడు జీవాత్మయను. ఆయన ఎలాగైతే ఆత్మగా ఉన్నాడో మానవుణ్ణి కూడా అలాగనే ఆత్మగా చేశాడు. అయితే ఆత్మగా మాత్రము చేయలేదు. ఇక్కడ దేవుడు చేసినటువంటిది ఏమిటంటే దేవుడు ఆత్మే, ఆయనకు భౌతికమైన శరీరం అనేటువంటిది లేదు. కానీ మానవుణ్ణి ఆత్మగా చేయటం మాత్రమే కాదు అతనికి భౌతికమైనటువంటి శరీరాన్ని కూడా, రక్తమాంసములు కలిగినటువంటి శరీరాన్ని కూడా ఇచ్చాడు. కాబట్టి మనం గమనించవలసినటువంటి విషయం ఏమిటంటే మానవుడు రక్తమాంసములు కలిగినటువంటి శరీరము కలిగి ఉన్నాడు, దానితో దేవుని వంటి ఆత్మను కూడా అతడు కలిగి ఉన్నాడు. ఈ రెండింటి కలయికే మానవుడు. మానవుని చేసినప్పుడు మొదట నేలమంటితో ఈ భౌతిక శరీరాన్ని చేశాడు, తరువాత ఆయన ఆత్మనిచ్చాడు. వాని నాసిక రంధ్రముల్లో జీవవాయువును ఊదగా జీవాత్మయను, అంటే మనిషి అంటే రెండు భాగాలు, మంటి నుంచి వచ్చినటువంటి భౌతికమైన శరీరము, రెండవది మానవునిలో ఉన్నటువంటి ఆత్మ. ఈ ఆత్మ అనేటువంటిది దేవుని రూపంలో ఉంది, అంతేగాని ఈ భౌతిక శరీరం కాదు. మనుషులు ఏం చేశారంటే కన్ఫ్యూజ్ అయ్యి దేవుడంటే కూడా ఇలానే ఉంటాడేమో అని మగ రూపాన్ని పెట్టి దేవుడు అన్నారు, ఆడరూపాన్ని పెట్టి దేవత అన్నారు. నిజమేమిటంటే దేవుడు మగరూపము అంటే ఈ భౌతికమైనటువంటి శరీరము, ఆడ మగ ఈ రూపాలు దేవునికి లేవు. మానవుని రూపమే కాదు, జంతు రూపము లేదు, పురుగు రూపము లేదు, పక్షి రూపము లేదు, ఇంకా చెప్పాలంటే భౌతికమైన ఏ రూపము కూడా ఆయనకి లేదు. మరేముంది ఆయనకి, ఆయన కేవలం ఆత్మ మాత్రమే. ఇప్పుడు దేవుడు ఏం చేస్తాడంటే మానవుణ్ణి కూడా ఆయన భౌతిక శరీరంలో ఆత్మనుంచాడు. ఎంతకాలం ఉంటాడు అలా మానవుడు? కొందరు అంటూ ఉంటారు మానవుని జీవితం అనేటువంటిది ఎంతకాలం అని దేవుడు ఏర్పాటు చేశాడు అని. మనం బైబిల్ని చదివేటప్పుడు దీనికి సమాధానాన్ని ఇస్తూ దేవుడు మొట్టమొదటి మనుషులను ఆయన ఏదేను తోటలో ఉంచినప్పుడు, ఏదేను తోటలో ఉన్నటువంటి మొదటి మనుషులైనటువంటి ఆదాము హవ్వా వారు పాపం చేసినటువంటి సందర్భాన్ని మనం చూస్తూ ఉంటాం 3వ అధ్యాయంలో. పాపం చేసినప్పుడు దేవుడు అక్కడ నుంచి వారిని పంపించి వేయాలనేటువంటి ఆలోచన చేశాడు. ఆలోచన చేసినప్పుడు మనం గమనించినప్పుడు 3వ అధ్యాయం మనం గమనించినట్లయితే దేవుని వాక్యం ఈ రీతిగా తెలియజేస్తూ ఉంటుంది 18వ వచనము అది ముండ్ల తుప్పలు గచ్చ పొదలు నీకు మొలిపించును, పొలములోని పంట తిందువు. 19వ వచనంలో అంటున్నాడు నీవు నేలకు తిరిగి చేరు వరకు. నీవు నేలకు చేరు వరకు అనలేదు, తిరిగి చేరు వరకు. తిరిగి చేరు వరకు అంటే దాని అర్థం ఏమిటి? ఒకవేళ ఇంటి నుంచి ఫోన్ వచ్చింది, మాట్లాడుతూ ఉన్నాం,
నేను ఇంటికి తిరిగి వచ్చేస్తున్నాను అన్నాము అంటే దాని అర్థం ఏంటి మొదటిసారి ఇంటికి వెళ్తున్నామన్న తిరిగి వచ్చేస్తున్నాము అంటే దాని అర్థం ఏంటి అసలు ఎక్కడి నుంచి బయలుదేరి వచ్చామని తిరుగు ప్రయాణంలో ఉన్నాము అనగానే వెంటనే మనకు అర్థమవుతుందా తిరుగు ప్రయాణం అంటే దాని అర్థం ఏంటి తిరిగి వెళ్ళిపోవటం అంటే ఎక్కడి నుంచి వచ్చామో అక్కడికే వెళ్ళిపోవటం అని కదా దాని అర్థము ఇక్కడ దేవుడు ఏమన్నా అంటున్నాడంటే మళ్ళొకసారి 19వ వచనము నీవు నేలకు తిరిగి చేరు వరకు అంటే దాని అర్థం ఏంటి మానవుడు ఎక్కడి నుంచి వచ్చాడు నేల నుంచే వచ్చాడు మట్టి నుంచే వచ్చాడు ఇందాక 2వ అధ్యాయం 7వ వచనం అదే గమనించాం దేవుడైన యెహోవా నేల మట్టితో నన్ను నిర్మించి ఏ మట్టితో అయితే మానవుని చేశాడో మానవుడికి చెప్తున్నాడు అదే మట్టికి నువ్వు తిరిగి వెళ్ళిపోతావు నీవు నేలకు తిరిగి చేరు వరకు నీ ముఖపు చెమట కార్చి ఆహారము తిందువు ఏలయనగా నేల నుండి నీవు తీయబడితివి నీవు మన్నే గనుక తిరిగి మన్నైపోదు అని చెప్పాను అంటే నేను చెప్పాలనుకుంటున్నానంటే మానవుడు ఈరోజు భూమి మీద జీవించేటువంటి జీవితంలో అనేక మంది ఈ కులము ఆ కులము ఈ మతము ఆ మతము అని నేను చెప్పటం లేదు కానీ ఈరోజు ప్రపంచంలో భూమి మీద జీవించేటువంటి మానవుడు నేను మరణిస్తున్నాను అనేటువంటి విషయాన్ని చాలామంది మర్చిపోతున్నారు అంటే మరణం అనేది తెలియనటువంటి పదం కాదు ప్రతి భాషలో కూడా మరణం అనేటువంటి పదం ఉంది అయితే ఆ మరణాన్ని గురించి వాళ్ళు ఆలోచన చేయటం లేదు ఈ భూమి మీదకి నేను వచ్చాను తిరిగి వెళ్ళిపోతాను అంటే అసలు ఎక్కడి నుంచి వచ్చాను ఎందుకు ఈ భూమి మీద జీవిస్తున్నాను నన్ను ఎవరు పంపించుంటారు ఎందుకు పంపించుంటారు నన్ను నేను పంపబడినటువంటి ఉద్దేశం ఏమిటి ఆ ఉద్దేశాన్ని నేను నెరవేరుస్తున్నానా లేదా అని మనిషి ఆలోచన చేయటం లేదు రాత్రికాల సమయంలో మీ అందరికీ కూడా ప్రేమపూర్వకంగా తెలియజేసేటువంటి విషయం ఏమిటంటే మరణం అనేటువంటిది మనిషికి తథ్యం ఖచ్చితంగా రావాల్సిందే ఈ ప్రపంచంలో వారు ఎవరైనా సరే వారికి ఎంత ఆస్తి అయినా ఉండొచ్చు అధికారమైనా ఉండొచ్చు వారు ఎలాగైనా జీవించవచ్చు కానీ మరణం అనేటువంటిది ఖచ్చితంగా మనిషికి వస్తుంది ఎందుకంటే దేవుడు మొదటి మనిషితోనే చెప్పేశాడు నువ్వు తిరిగి నేలకు చేరతావు నువ్వు మన్నే గనుక నువ్వు మన్నైపోతావు హెబ్రీయులకు రాసిన పత్రిక బైబిల్లో మనం గమనించేటప్పుడు 9వ అధ్యాయాన్ని మనం గమనించేటప్పుడు దేవుని వాక్యం ఈ రీతిగా తెలియజేస్తూ ఉంటుంది హెబ్రీయులకు రాసినటువంటి పత్రిక మనం గమనించేటప్పుడు 9వ అధ్యాయము 27వ వచనాన్ని మనం గమనించినట్లయితే దేవుని వాక్యం ఈ రీతిగా చెప్తూ ఉంటుంది గమనించండి మనుషులు ఒకసారి మృతి పొందవలనని నియమింపబడెను ఆ తరువాత ఏమీ జరగదు మనుషులు ఒకసారి మృతి పొందవలనని నియమింపబడెను ఆ తర్వాత ఏమీ జరగదు అంతేనా మనుషులు ఒకసారి మృతి పొందాలని నియమించబడింది ఆ తర్వాత ఏమీ జరగదు ఈరోజు ప్రపంచం అదే చెప్తుంది మరణిస్తాం కానీ ఆ తర్వాత ఏం జరగదు ఏం ఉండదట అసలు అంటే మానవుడు మరణం తర్వాత ఏం జరుగుతుంది అనేటువంటిది నేర్చుకోలేదు వారు నేర్చుకోలేదు వాళ్ళు ప్రపంచాన్ని కూడా నేర్చుకొని ఇవ్వటం లేదు వాళ్ళు కానీ చాలా జ్ఞానం కలిగినటువంటి వ్యక్తులుగా చలామణి అవుతూ ఉన్నారు శాస్త్రవేత్తలుగా చలామణి అవుతూ ఉన్నారు పెద్ద పెద్ద తాత్వికవేత్తలుగా చలామణి అవుతూ ఉన్నారు మరణం తర్వాత ఏముందో వాళ్ళు ఎవరికీ కూడా తెలియదు కానీ వాళ్ళు చాలా జ్ఞానులని ప్రపంచం వాళ్ళని కొనియాడుతూ ఉంది కాబట్టి ఏమనుకుంటూ ఉన్నాడంటే మనిషి మరణం తర్వాత ఏమీ జరగదు అని అనుకుంటూ ఉన్నాడు కానీ ఏ దేవుడైతే మానవుని చేశాడో ఆ దేవుడు తెలియజేస్తూ ఉన్నాడు నువ్వు మన్నే గనుక మన్నైపోదువు అంటే మనిషి ఏ మట్టి నుంచి అయితే వచ్చాడో అదే మట్టికి తిరిగి వెళ్ళిపోవాల్సిందే నేను వెళ్ళను అనేటువంటి వాళ్ళు ఇక్కడ ఎవరైనా ఉంటే చేయొద్దండి నేను మట్టికి వెళ్ళనండి మీరు చెప్పేదంతా నాకు వర్తించదు నేను పలానా కులంలో పుట్టాను కాబట్టి నాకు వర్తించదు లేదా నేను పలానా మతం కాబట్టి నాకు వర్తించదు లేదా నాది పలానా ఉద్యోగం కాబట్టి నాకు వర్తించదు లేకపోతే నాకు భూమి మీద ఇంత ఆస్తి ఉంది కాబట్టి ఇంత అధికారం ఉంది కాబట్టి మీరు చెప్పినటువంటి ఆ మాట నాకు వర్తించదు అనేటువంటి వాళ్ళు ఎవరైనా ఉన్నారా అంటే భూమి మీద నేను మరణాన్ని రుచి చూడను అనేటువంటి వారు ఎవరైనా ఉన్నారా ప్రపంచంలో ఇంతవరకు ఎవరు లేరు ఇక ముందు కూడా ఎవరు ఉండరు
హెబ్రీయులకు రాసిన పత్రిక 9వ అధ్యాయము 27వ వచనం మనం గమనించేటప్పుడు దేవుని వాక్యం ఈ రీతిగా చెప్తూ ఉంటుంది, మనుషులు ఒకసారి మృతి పొందవలన నియమింపబడెనో ఆ తరువాత తీర్పు జరుగును, ఆ తరువాత తీర్పు జరుగును. ప్రపంచంలో కొందరు ఏమీ జరగదు అని అనుకుంటున్నారు, కానీ అది నిజం కాదు. మరణము తరువాత మానవునికి ఏం జరుగుతుంది అంటే తీర్పు జరుగుతుంది. తీర్పు అంటే ఒకవేళ మీరు గమనించండి, తీర్పు అనేటువంటి మాటకు అర్థమేమిటి? మనం ఒకసారి మరణిస్తాము, సరే మరణించిన తర్వాత తీర్పు జరుగుతుంది. తీర్పు అంటే ఏం జరుగుతుంది, ఏం చెప్పాల్సినటువంటి అవసరం ఉంటుంది? తీర్పు అనేటువంటి మాట అంటే అక్కడ మనకు ఏం జరుగుతుంది, ఏం చెప్పాల్సినటువంటి అవసరం ఉంటుంది? తీర్పు, తీర్పు అనేటువంటి మాటను మీరు ఎప్పుడైనా గమనించారా? మనుష్యుడు ఒకసారి మృతి పొందాలి అని నియమింపబడింది, నియమింపబడింది ఆ తర్వాత తీర్పు జరుగుతుంది అని చెప్పేసి అంటూ ఉన్నాడు. తీర్పు జరుగుతుంది అంటే ఏం జరుగుతుంది, తీర్పులో ఏం జరుగుతుంది? దాన్ని ఒకవేళ మనం గమనించినట్లయితే గ్రీకు భాషలో క్రిసిస్ అనేటువంటి పదం ఉపయోగిస్తూ ఉంటాడు. దాన్ని మీరు ఆంగ్లంలో కనుక గమనించినట్లయితే జడ్జిమెంట్ అని చెప్పేసేటువంటి పదాన్ని ఉపయోగించాడు. జడ్జిమెంట్ అంటే తెలుగులో దాన్ని తీర్పు అన్నాడు. తీర్పు అంటే ఏమిటి, ఏం చెప్పవలసినటువంటి అవసరం ఉంటుంది? ఒకవేళ మీరు కనుక గమనించినట్లయితే తీర్పు అనేటువంటి పదాన్ని మీరు చూసినట్లయితే ఏ సపరేటింగ్ అని చెప్పేసి అంటూ ఉంటాడు. సపరేటింగ్ అంటే వేరు చేయటము, అంటే అక్కడ ఏం జరగబోతుంది అంటే అక్కడ దేవుడు వేరు చేయబోతూ ఉన్నాడు. ఏం వేరు చేస్తాడు ఆయన? దీని గురించి ఇంకా బాగా మనకు అర్థం కావాలి అంటే మత్తయి సువార్త 25వ అధ్యాయాన్ని మనం గమనించినప్పుడు క్రీస్తు ప్రభు దీని గురించి బాగా మాట్లాడుతూ ఉంటాడు. మత్తయి సువార్త 25వ అధ్యాయము ఈ తీర్పు అనేటువంటిది ఎట్లా జరుగుతుంది, ఏం జరుగుతుంది అనేటువంటి విషయాన్ని తెలియజేస్తూ 25వ అధ్యాయం 31వ వచనం నుంచి మనం గమనించినట్లయితే దేవుని వాక్యం ఈ రీతిగా తెలియజేస్తూ ఉంటాడు. తన మహిమతో మనుష్య కుమారుడును ఆయనతో కూడా సమస్త దూతలు వచ్చినప్పుడు ఆయన తన మహిమగల సింహాసనం మీద ఆసీనుడై ఉండును. అప్పుడు సమస్త జనములు ఆయన ఎదుట పోగు చేయబడుదురు. గొల్లవాడు మేకల్లో నుంచి గొర్రెలను వేరుపరచినట్లు ఆయన వారిని వేరుపరిచి తీర్పు దినంలో ఏం జరుగు, తీర్పు అంటే ఏమిటంటే వేరుపరిచేటువంటి దినం. తీర్పు జరుగుతుంది అంటే ఏం జరుగుతుందంటే ఆయన మనల్ని వేరు చేయబోతున్నాడు. అంటే అందరం ఒకటిగా ఉండమా అంటే అవును, అందరూ ఒకటిగా ఉండరు. మరి ఏమిటి, ఏం జరుగుతుంది? ఇప్పుడు ఈసారి ఈ 2022 సంవత్సరంలో ముఖ్యంగా ఆంధ్ర రాష్ట్రంలో మే నెల వచ్చినాయి కానీ పరీక్షలు జరుగుతూ ఉన్నాయి. ఈ పరీక్షలు అనేటువంటివి జరగక ముందు వరకు అందరు విద్యార్థులు కలిసి ఉంటారు క్లాసులు. ఈ పరీక్షలు జరుగుతూ ఉన్నాయి కదా, దాని తర్వాత ఫలితాలు వస్తాయి. ఫలితాలు వచ్చిన తర్వాత కూడా అందరూ ఒకటిగా ఉంటారా? ఏం చేస్తాయి ఆ ఫలితాలు? ఒకే తరగతిలో ఉన్న విద్యార్థుల్ని వేరు చేస్తాయి. పాస్ ఫెయిల్ అని చెప్పేసి అంటాం కదా, ఉత్తీర్ణత సాధించిన వాళ్ళు, సాధించిన వాళ్ళు. పాస్ అయిన వాళ్ళు ఏం చేస్తారంటే, అంటే పాస్ అంటే దాటటం అంతే కదా, పాస్ అంటే దాటటం. వాళ్ళు ఏం చేస్తారంటే ఆ తరగతిని దాటి అవతలకు వెళ్తారు. ఫెయిల్ అంటే దాటలేనటువంటి వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళు అక్కడే ఉండిపోతారు. అంటే ఇక్కడ దేని గురించి మాట్లాడుతున్నామంటే ఇప్పుడు కూడా ఈ తీర్పు అనేటువంటిది ఏం చేస్తుందంటే వేరు చేస్తుంది. వేరు చేసి వారు దేవుని దగ్గరకు వెళ్ళబోతూ ఉన్నారు. ఎప్పుడు ఇదంతా కూడా జరుగుతుంది అంటే హెబ్రీయులకు రాసిన పత్రిక ఇందాక మనం గమనించాం 9వ అధ్యాయం 27వ వచనంలో మనుషులు ఒక్కసారి మృతి నొందవలనని నియమింపబడెను ఆ తరువాత తీర్పు జరగను. కాబట్టి జాగ్రత్త, ఈ భూమి మీద నువ్వు ఒకవేళ నీ జీవితానికి అర్థం ఏమిటో తెలుసుకోకుండా జీవిస్తూ ఉన్నావేమో, ఒకవేళ చదువు అని నువ్వు బ్రతుకుతూ ఉన్నావేమో, ఉద్యోగం అని బ్రతుకుతూ ఉన్నావేమో, సంపాదన అని బ్రతుకుతున్నావేమో, లేకపోతే విందులు వినోదాలతో నువ్వు జీవిస్తూ ఉన్నావేమో, నిజమైన దేవుడు ఎవరో తెలుసుకోలేకుండా నువ్వు జీవిస్తూ ఉన్నావేమో, కానీ ఒకరోజు ఈ భూమిని దాటిన తర్వాత దేవుడు నిన్ను లెక్కడిగేటువంటి ఒక దినం ఉంది.
ఆ రోజు ఆయన ఏం చేయబోతున్నాడంటే దేవుని గురించి ఎవరైతే ఎరిగారో దేవుడు చెప్పినటువంటి ఆయన చిత్తాన్ని ఎవరైతే ఎరిగారో ఆయన మాటలను ఎరిగి ఆయన మాటలు లోబడి జీవించిన వాళ్ళని లోబడి జీవించని వారిని వేరు చేసేటువంటి ఒక దినం ఉంది. మనమందరం కూడా ఒకటిగా ఉండబోము. ఒకవేళ భూమి మీద దొడ్డవరం గ్రామంలో ఈవేళ అందరూ కలిసి ఒకటిగా జీవించొచ్చేమో, కానీ మరణము తర్వాత తీర్పు అనేటువంటి ఒక రోజు ఉంది. ఆ రోజు దేవుడు వేరు చేస్తాడు. ఒకే కుటుంబంలో ఉన్న వాళ్ళు కలిసి ఉండరు, వేరు చేస్తారు. దేన్ని బట్టి వేరు చేయబడతారు? వారు దేన్ని బట్టి వేరు చేయబడతారంటే వారికి ఉన్నటువంటి భూ సంబంధమైనటువంటి ధనాన్ని బట్టో, ఆస్తి ఐశ్వర్యాన్ని బట్టో, లేకపోతే వారి చదువును బట్టో, ఉద్యోగాన్ని బట్టో కాదు. మరి దేన్ని బట్టి వేరు చేయబడతారు అంటే, నువ్వు దేవుణ్ణి ఎరిగావా, దేవుని చిత్తానికి లోబడ్డావా, రక్షణను పొందావా, నువ్వు దేవుని బిడ్డగా జీవించావా అనేటువంటి ఈ విషయాలను బట్టి దేవుడు నిన్ను వేరు చేయబోతూ ఉంటాడు. ఇంకా దాన్ని మనం సూటిగా చూడాలంటే మార్కు సువార్త 16:15-16 మనం గమనించేటప్పుడు దేవుని వాక్యం ఈ రీతిగా తెలియజేస్తూ ఉంటుంది. బైబిల్లో మనం గమనించేటప్పుడు మార్కు సువార్త 16:15-16 మనం గమనించేటప్పుడు దేవుని వాక్యం ఈ రీతిగా తెలియజేస్తూ ఉంటుంది. చదువుకుందాం. మరియు మీరు సర్వలోకమునకు వెళ్ళి సర్వసృష్టికి సువార్తను ప్రకటించండి అని క్రీస్తు ప్రభు తన యొక్క అపోస్తులకు తెలియజేశాడు, తన శిష్యులకు తెలియజేశాడు. మీరు సర్వలోకానికి వెళ్ళి సర్వసృష్టికి సువార్తను ప్రకటించండి. సువార్త అంటే తెలుగులో ఒకవేళ సువార్త అంటే సు అంటే మంచి, మంచి వార్త. ఏది మంచి వార్త? 100,000 రూపాయల లాటరీ తగిలింది, లేదా 10 లక్షల లాటరీ తగిలింది, లేదా 1 కోటి రూపాయల లాటరీ తగిలింది అంటే ఎట్లా ఉంటుంది వినటానికి మీకు? బా, ఏంటి ఇంత బ్యాడ్ న్యూస్ చెబుతున్నారు ఇవాళ అని అంటారా? అంటారా? అలాంటి మాట కనుక విన్నామనుకోండి, పోనీ నీకు అంత కష్టంగా ఉంటే నాకు ఇవ్వు అంటాం. పక్కనే కనుక మనం ఉన్నాం అనుకోండి, నీకు అంత కష్టంగా ఉంటే నాకు ఇవ్వు అంటాం, అంతే కదా. కాబట్టి మనిషి ఏం కోరుకుంటున్నాడు అంటే ధనాన్ని కోరుకుంటున్నాడు. ధనాన్ని కోరుకుంటున్నాడు కాబట్టి ధనం ఆయనకి వచ్చింది అంటే గుడ్ న్యూస్ ఆయనకి, అంతే కదా. పోనీ ఉద్యోగాన్ని కోరుకుంటూ ఉంటారు. ఉద్యోగాన్ని కోరుకునేటువంటి వ్యక్తికి నువ్వు ఉద్యోగంలో సెలెక్ట్ అయ్యావు, గవర్నమెంట్ జాబ్ నీకు వచ్చిందంటే వెంటనే ఎగిరిగంతేస్తారు. వెంటనే ఏం చేస్తారంటే స్వీట్స్ తెస్తారు. వెంటనే వాళ్ళు ఒక పెద్ద పార్టీ ఏర్పాటు చేస్తారు. పక్కన ఉన్నోళ్ళే అడుగుతారు, మరి మాకేంటి పార్టీ అని. ఎందుకంటే చాలా సంతోషిస్తూ ఉన్నాడు కదా. మీరు ఈ లోకంలో గమనించండి, ధనం సంపాదించాలి, ఉద్యోగం సంపాదించాలి, ఇల్లు సంపాదించాలి, ఆస్తి సంపాదించాలి అని మనిషి కోరుకుంటూ ఉంటాడు, కోరుకుంటూ ఉంటాడు. అటువంటిది ఎప్పుడైతే వారు సంపాదించారో దాన్ని మంచి వార్తగా లోకం భావిస్తూ ఉంది. కానీ నిజమేమిటంటే వీటన్నింటికంటే కూడా విలువైనది ఒకటి ఉంది. విలువైనది సంపాదించడానికి మనిషిది అది ఒక మంచి న్యూస్ అయితే, మంచి వార్త అయితే, ఇంతకంటే కూడా విలువైనది ఉంది. ఏమిటా విలువైనది అంటే, మనిషి నరకానికి వెళ్లకుండా, నాశనం అవ్వకుండా తప్పించుకొని దేవుని దగ్గరకు వెళ్ళటం, తన ఆత్మను రక్షించుకోవటం. అంటే ఒకవేళ మీకు అర్థమయ్యేటట్లుగా చెప్తాను, భూ సంబంధంగా మనకి మరణం వచ్చింది అనుకోండి, మరణాన్ని తప్పించుకుంటే దాని అర్థమేంటి? మొన్న ఒక వ్యక్తి మాట్లాడుతూ పక్క ఆయన చూపించి అంటూ ఉన్నాడు, ఈ మనిషి అండి మొన్న కరోనాలో చావు దాకా వెళ్ళాడు, డాక్టర్లు కూడా బ్రతకమని చెప్పేసి అన్నారు. ఇంట్లో వాళ్ళు మేమందరం కూడా మొత్తం ఆశలు వదిలేసుకున్నాం, హైదరాబాద్ తీసుకొని వెళ్ళారు, చాలా ఖర్చు అయింది. సరే 8 లక్షలు అయితే అయింది, కానీ మనిషి బ్రతికి వాళ్ళు ఇట్లా ఉన్నాడు అని చెప్పేసి అంటున్నారు మా విజయవాడలో. ఇప్పుడు ఆయన చెప్పేటువంటి విషయం ఏమిటంటే, ఈయన బ్రతికాడు, ఇది చాలా గొప్ప విషయం అని చెప్పేసి అంటే ఆయన కూడా నవ్వుతూ, అవునండి నిజంగా నేను బ్రతుకుతానని అనుకోలేదు, మా ఇంట్లో వాళ్ళు కూడా నేను తిరిగి వస్తే చాలా సంతోషించారు, అందరూ కూడా చూడటానికి వచ్చి అసలు నువ్వు బ్రతుకుతావని అనుకోలేదు అని అందరూ కూడా అంటూ ఉన్నారట. ఇప్పుడు ఒకవేళ ఆయన చనిపోయాడు అనుకోండి, మనిషి చనిపోయాడు అంటే అది గుడ్ న్యూసా? అయ్యయ్యో చనిపోయాడా అంటే, కరోనాలో ఎంతోమంది చనిపోయారు, కానీ చనిపోయాడు అంటే అది ఖచ్చితంగా చెడ్డ వార్త. కనీసం వాళ్ళ సొంత వాళ్ళకైనా చెడ్డ వార్త. అదే ఆయన బ్రతికాడు అంటే మంచి వార్త అది. అవును, ప్రశ్న ఏమిటంటే బ్రతికాడు కదా, బ్రతికాడు అంటే దాని అర్థమేంటి? ఇక మీదట ఎప్పుడు చచ్చిపోడనా? బ్రతికాడండి దాని అర్థమేంటి? ఇక మీదట చావును చూడడనా? మళ్ళీ ఏదో ఒకరోజు చావాల్సిందే. అంటే ఇది శాశ్వతంగా మరణాన్ని తప్పించుకోవటం కాదు,
తాత్కాలికంగా మాత్రమే మరణాన్ని తప్పించుకున్నాడు. తాత్కాలికంగా మరణాన్ని తప్పించుకోవటమే గుడ్ న్యూస్ అంటే అసలు శాశ్వతంగా మరణాన్ని తప్పించుకోవటం అదెంత గుడ్ న్యూస్ అవుతుంది? అది ప్రపంచానికి అర్థం కావటం లేదు. కొంతమంది కరోనాని తప్పించుకున్నారు, కరోనాని తప్పించుకున్నారు కానీ మరలా ఏమయ్యారంటే చనిపోయినటువంటి వాళ్ళు కూడా ఉన్నారు. అటువంటి కేసులు మీ ఊర్లో చూడలేదా? తగినట్టే తగ్గి మరలా వచ్చిన తర్వాత డిశ్చార్జ్ అయ్యి ఇంటికి వచ్చిన తర్వాత చనిపోయిన వాళ్ళు చాలామంది ఉన్నారు. లేరా హాస్పిటల్కి వెళ్ళి ఇలాగనే లక్షలు ఖర్చు పెట్టి తగ్గిందని ఇంటికి వచ్చిన తర్వాత కూడా మరలా ఆక్సిజన్ లెవెల్స్ పడిపోయి చనిపోయిన వాళ్ళు ఉన్నారు. మాకు కూడా ముందు కరోనా రాలేదు కానీ మొన్న వచ్చిందనమాట ఒమిక్రాన్. అది అంత సీరియస్ వేవ్ కాకపోయినా వచ్చింది. వస్తే డాక్టర్ దగ్గరికి వెళ్తే, పల్మనాలజిస్ట్ దగ్గరికి వెళ్తే ఆమె చెప్పింది, కరోనా ఏమి కాదులే ఒమిక్రాన్ కదా అని చెప్పేసి మీరు అనుకోవద్దు. మీరు పల్స్ ఆక్సిమీటర్ తీసుకొని మీరు ఎప్పుడు కూడా రోజుకి 4-5 సార్లు ఆక్సిజన్ లెవెల్స్ మీరు చూసుకుంటూ ఉండండి. ఆక్సిజన్ లెవెల్స్ కనుక 94 బిలో వచ్చిందంటే వెంటనే వచ్చేసి అడ్మిట్ అయిపోండి అని చెప్పేసి అంది. అంటే దాని అర్థం ఏంటి? తగ్గింది అంటే చనిపోవటానికి అవకాశాలు ఉన్నాయి. అంటే మనిషి ఏమిటంటే పర్వాలేదులే నాకు అనుకున్న తర్వాత కూడా చనిపోయారు. అంటే మరణాన్ని తప్పించుకోవటము అనేటువంటిది మనిషికి సంతోషాన్ని ఇచ్చేది. తాత్కాలికంగా మరణాన్ని తప్పించుకుంటేనే మనిషి చాలా సంతోషించారు, ఎగిరి గంతేశారు. కరోనా తగ్గిన తర్వాత, చావును తప్పించుకున్న తర్వాత చాలామంది ప్రార్థనలు పెట్టించుకున్నారు. ఒకవేళ క్రైస్తవులు కాకపోయినా మా అందరినీ కూడా పిలిచి సంతోషించినటువంటి వాళ్ళు, విందు చేసుకున్న వాళ్ళు ఉన్నారు. ఏమిటి అంటే మేము మరణాన్ని తప్పించుకున్నాం, గుడ్ న్యూస్. అయితే ఒకసారి మీరు గమనించండి, మార్కు సువార్త 16:15-16 మనం గమనించినప్పుడు, మరియు మీరు సర్వలోకానికి వెళ్ళి సర్వసృష్టికి సువార్తను ప్రకటించుడి, నమ్మి బాప్తీసం పొందినవాడు రక్షింపబడును, నమ్మని వానికి శిక్ష విధింపబడును. నమ్మి బాప్తీసం పొందినవాడు రక్షింపబడును, రక్షింపబడును. ఎవరు రక్షించబడుతున్నారట? అంటే మరణాన్ని ఎవరు తప్పించుకుంటున్నారు? ఈరోజు ఒకవేళ డాక్టర్ చనిపోతాడు అంటే ఆపరేషన్ చేయించుకొని ఇంకొక 4 సంవత్సరాలు బ్రతుకుతావేమో, కానీ అది తాత్కాలికంగా తప్పించుకోవటమే. కరోనా వచ్చిన తర్వాత కూడా మరలా నేను బ్రతికానండి అని అనుకుంటున్నావేమో, అది తాత్కాలికంగా నువ్వు తప్పించుకోవటమే. మరలా ఒకరోజు నువ్వు చనిపోతావు. మనిషి భౌతికంగా ఈ భూమి మీద చనిపోవలసిందే. హెబ్రీయులకు రాసిన పత్రిక ఇందాక మనం గమనించాం 9:27, మనుషులు ఒక్కసారి మృతి పొందవలెను అని నియమింపబడింది. కాబట్టి ఈ భూమి మీద మనిషి ఒక్కసారి మృతి నొందాల్సిందే, ఖచ్చితంగా మరణించాల్సిందే. దాన్ని ఎవరూ తప్పించుకోలేరు. కానీ ఆ తరువాత తీర్పు జరుగుతుంది. తీర్పు అంటే దేవుడు వేరు చేయబోతూ ఉన్నాడు. ఇందాక మత్తయి సువార్తలో మనం గమనించాం, ఈ ప్రపంచంలో ఉన్నటువంటి మనుషులందరూ కూడా, వారు ఏ కులమైనా ఏ మతమైనా, వారి ఆస్తి ఏదైనా, వారు ప్రపంచంలో ఎక్కడ జీవించినా, భూమి పుట్టినది మొదలుకొని ఈ భూమి అంతమయ్యే వరకు, క్రీస్తు రాకడ వరకు ఎందరైతే జీవించారో వారందరూ కూడా క్రీస్తు న్యాయపీఠం ఎదుట ప్రత్యక్షమయ్యేటువంటి రోజు ఆ రోజు. ఆయన ఏం చేస్తాడంటే ఆ రోజు ఈ ప్రపంచ మానవాళి మొత్తాన్ని కూడా 2 గుంపులు చేయబోతున్నాడు. ఏ ప్రాతిపదికన చేయబోతున్నాడు అంటే కులం కాదు, లేదంటే ఈ లోకంలో ఉన్న మతాల్లో, లేకపోతే ధనమో ఆస్తో ఐశ్వర్యమో చదువులో, వీటిని బట్టి కాదు. మరి దేన్ని బట్టి చేయబోతున్నాడు 2 గుంపులుగా అంటే, నీతిమంతులు అనీతిమంతులు అని చెప్పేసి అంటూ ఉంటాడు. నీతిమంతులు అనీతిమంతులు, ఒకవేళ ప్రపంచానికి ఇది వినే పదమైన అర్థం తెలియనటువంటి పదమై ఉంటుంది. ఎవరైతే నీతిమంతులుగా ఉంటారో వారిని ఆయన కుడి చేతి వైపు నిలవబెట్టుకుంటున్నాడు. మరొక రకంగా చెప్పాలంటే రక్షింపబడినటువంటి వారు, నమ్మి బాప్తీసం పొందినవాడు రక్షింపబడును అన్నాడు కదా, వారిని గురించి మాట్లాడుతూ ఉన్నాడు. వారిని నీతిమంతులుగా చేస్తూ ఉన్నాడు క్రీస్తు ప్రభు. నీతిమంతులుగా చేసి కుడివైపు నిలవబెట్టుకుంటున్నాడు, ఇది ఒక గుంపు, వేరు చేస్తూ ఉన్నాడు. ఎడమ చేతి వైపు ఉన్న వాళ్ళు ఎవరంటే అనీతిమంతులు. ఇంకా చెప్పాలంటే నమ్మని వానికి శిక్ష విధింపబడును అని అన్నాడు కదా. ఎవరైతే క్రీస్తు ప్రభువుని నమ్మలేదో, ఎవరైతే బాప్తిసం పొందలేదో, వారి పాపాలు కడిగి వేసుకోలేదో, ఇంకా అనీతిమంతులుగానే ఉన్నారో, అటువంటి వారిని వేరు చేసి ఎడమ చేతి వైపు నిలవబెట్టబోతూ ఉన్నాడు. ఏం జరుగుతుంది వారందరికీ అంటే, వారందరినీ ఆయన నరకం అనేటువంటి ఒక స్థలానికి పంపించబోతూ ఉన్నాడు. కాబట్టి జాగ్రత్త, భూమి మీద మన జీవితం అనేటువంటిది లెక్క చెప్పవలసినటువంటి ఒక రోజు ఉంది. మరణం అనేటువంటి
ఒక రోజు ఉంది, మరణము సంభవించేటువంటి రోజు. ఆ రోజు భూమిని దాటి వెళ్ళిపోవాల్సిందే. కాబట్టి ప్రపంచంలో ఉన్నటువంటి మనుషులందరూ కూడా మరణించాలి అనేటువంటి విషయాన్ని బైబిల్ స్పష్టంగా తెలియజేస్తూ ఉంది. అయితే మరణించటం మాత్రమే కాదు, మరణించిన తర్వాత తీర్పు అనేటువంటిది ఒకటి ఉంటుంది. ఆ తీర్పులో మనమందరం కూడా వేరు చేయబోతాం. వేరు చేయబడి మనము పరలోకము నరకము అనేటువంటి రెండు స్థలాల్లో ఏదో ఒక స్థలానికి ఖచ్చితంగా వెళ్ళాలి. అయితే ఎక్కడికి వెళ్తాము? ఒకసారి కొన్ని అడుగుతున్నాడు, ఎక్కడికి వెళ్తాము అంటే ముందు ఆ స్థలాలు ఎట్లా ఉంటాయో చెప్పండి, దాన్ని బట్టి ఎక్కడికి వెళ్ళాలనేది నేను తర్వాత డిసైడ్ చేసుకుంటా. ఉదాహరణకి నరకం అనే ఒక స్థలం ఉంటుంది, చాలా బ్రహ్మాండంగా ఉంటుంది, అసలు అక్కడికి వెళ్తే ఎప్పుడూ సంతోషమే అని అన్నాం అనుకోండి. ఇప్పుడు ఆయన ఏం కోరుకుంటాడు? అయితే అక్కడికే వెళ్తానండి నేను అంటాడు, అంతే కదా. లేదు, నరకం అనే ఒక స్థలం ఉంది, ఆ స్థలం అనేటువంటిది అగ్ని గంధకాలతో మండేటువంటి గుండము, అక్కడ అగ్ని ఆరదు, పురుగు చావదు, ఎప్పుడు ఏడ్పు పండ్లు కొరుకుటా ఉండేటువంటి నిత్య వేదనకరమైనటువంటి స్థలం అది అంటే, అయితే అక్కడికి నేను ఖచ్చితంగా వెళ్ళనండి. నేనే కాదు ఎవరు కూడా అక్కడికి వెళ్ళకూడదు, ముఖ్యంగా మా ఇంట్లో వాళ్ళు అక్కడికి వెళ్ళకూడదు అని అంటున్నాడు. సరే, వెళ్ళకూడదు అనేటువంటి కోరిక ఉంది, వెళ్ళకూడదు అనేటువంటి కోరిక ఉంటే నువ్వేం చేయాలి? పరలోకం అనేటువంటి ఒక స్థలం ఉంది, దేవుడు ఉండేటువంటి స్థలము, సుందరమైనటువంటి స్థలము, ఎప్పుడు కూడా సంతోషం ఉండేటువంటి స్థలము. బైబిల్లో చెప్తూ ఉంటాడు అక్కడ ఎప్పుడు కూడా దుఃఖం అనేటువంటిది ఇక ఉండదు అని చెప్పేసి, ఎప్పుడు సంతోషించేటువంటి స్థలము. అక్కడికి వెళ్ళాలి అనేటువంటి కోరిక ఉంది, అయితే ఎలా నెరవేరుతుంది? మరి మనకు అర్థమయ్యేటువంటి విధంగా చెప్తాను. ఈరోజు ఒక మనిషి డాక్టర్ అవ్వాలి అని కోరుకోగానే అయిపోతాడా? ఇంజనీర్ అవ్వాలని కోరుకోగానే అయిపోతాడా? ఐశ్వర్యవంతుడు ఇవ్వాలని కోరుకోగానే అయిపోతాడా? కోరిక ఉంటే అది సంపాదించామని అర్థం కాదు. ఆ కోరిక ఉన్నప్పుడు మనం ఏం చేయాలంటే దాన్ని సంపాదించడానికి ప్రయాసపడాలి, అంతే కదా. ఇప్పుడు నరకం తప్పించుకోవాలి అనే కోరిక నీకుంది. కోరిక ఉంది అంటే నువ్వు నరకాన్ని తప్పించుకున్నావని అర్థం కాదు. పరలోకం వెళ్ళాలనే కోరిక ఉంది, వెళ్ళాలనే కోరిక ఉంది అంటే నువ్వు అక్కడికి వెళ్తావని అర్థం కాదు. దాన్ని తప్పించుకోవటానికి నువ్వు ఖచ్చితంగా నువ్వు ప్రయాసపడవలసినటువంటి అవసరం ఉంది. ప్రయాస అంటే నేనేం చేయాలి అంటాడు. ప్రయాస అంటే అదేమీ పెద్ద ప్రయాస కాదు, కానీ ప్రపంచంలో ఉన్నటువంటి ప్రతి మనిషి చేయగలిగినటువంటి సులువైనటువంటి పని, చాలా సులువైన పని. ఇంకా చెప్పాలంటే ఈ ప్రపంచంలో ఒక గుండు సుదిని కొనాలంటే కూడా డబ్బులు ఖర్చు పెట్టాలి. ఊరికినే దొరుకుతాయా? దొడ్డవరంలో కానీ గుండు సుదులు ఊరికినే దొరుకుతాయా? దొరకవు కదా. ఏ ఊరిలో అయినా సరే గుండు సూది కావాలంటే కూడా డబ్బు ఖర్చు పెట్టాల్సిందే. కానీ ఆశ్చర్యం ఏమిటంటే అంత విలువైనటువంటి రక్షణను, పరలోకాన్ని దేవుడు ఉచితంగా ఇస్తూ ఉన్నాడు. ఒకసారి ఒక ఆయన అంటున్నాడు, ఉచితంగా ఇచ్చే వాటికి ప్రపంచంలో విలువ లేదండి అని. అంటే ఎందుకు ఆ మాట చెప్పాడంటే, బైబిల్లు ఫ్రీగా ఇస్తూ ఉంటారు కదా, బైబిల్ ఫ్రీగా ఇచ్చేటప్పుడు ఆయన ఒక సలహా చెప్పాడు, మీ దగ్గర బైబిల్లు ఉంటే ఉన్నాయి కానీ ఫ్రీగా మాత్రం ఇవ్వకండి అని. ఏ అన్నం? ఏ అంటే ఫ్రీగా ఇచ్చినట్లే ప్రపంచంలో విలువ లేదండి అని. అదే ఒకవేళ బైబిల్ గనక వారు కొనుక్కుంటే, చదవటం మాట తర్వాత ఊరికే వచ్చిందనుకోండి దాన్ని ఎక్కడ పడితే అక్కడ పడేస్తారు. ముఖ్యంగా పల్లెటూరులో కనుక చూసినట్లయితే బైబిల్ని తీసుకుంటారు కదా, ఊరికినే పంచుతూ ఉంటారు కదా, విలువే ఉండదు. ఎట్లంటే అట్లా పడేస్తారు, చింపుకుంటారు, అట్ట చింపుకుంటారు, పేజీలు చింపుకుంటారు, పిల్లలకి ఇస్తారు. చిరిగిపోయింది అనుకోండి, అయ్యగారు ఇంకొక బైబిల్ ఇవ్వండి అంటారు. అమ్మ ఇచ్చాక ఏమైందంటే అది చిరిగిపోయిందండి, పిల్లడు చింపేశాడు, ఇంకోటి ఇవ్వండి. అదే ఒకవేళ 100 రూపాయలు డబ్బులు పెట్టి కనుక కొనుక్కుంటే అలాగ ఇస్తారా? 100 రూపాయలు కాదు, 10 రూపాయలు పెట్టి కొన్నారనుకోండి ఇస్తారా? అంటే నిజమే, ప్రపంచంలో ఉచితంగా వచ్చిన వాటికి విలువ లేదు. అందుకనేమో మనిషికి రక్షణ యొక్క విలువ తెలియటం లేదు. అందుకనే కొంతమంది సేవకులు ఏం చేస్తున్నారంటే, అందుకేనండి మేము బాప్తిసానికి ఫీజు తీసుకుంటున్నాం అంటున్నాడు. అంటే రక్షణ విలువ తెలియట్లేదు కదా, అందుకనే బాప్తిసానికి 5,000 10,000 ఫీజు పెట్టాడట. అలా నువ్వు పెట్టడానికి వీల్లేదు, అది నువ్వు డబ్బు సంపాదించుకోవడానికి ఏర్పాటు చేసుకున్న మార్గం. అయితే దేవుడైతే ఏం చేస్తాడంటే ఆయన ఉచితంగానే ఇస్తూ ఉన్నాడు రక్షణ. మళ్ళొకసారి మీరు గమనించండి, ఒక మనిషి రక్షణను సంపాదించాలి అంటే అతడు ఖర్చు పెట్టవలసింది ఏమీ లేదు. ఈవెన్ మీరు ఒక బలి ఇవ్వాలి అంటే ఒక పశువును కొనాలి, లేదు ఒక కోడి పెట్టని ఇవ్వాలంటే కూడా కోళ్ళు ధరలు కూడా పెరిగిపోయినాయి బాగా, మీరు ఖర్చు పెట్టాలి.
కానీ ఇక్కడ మీరు గమనించినట్లయితే మార్కు సువార్త మనం గమనించినప్పుడు 16వ అధ్యాయం 15 16 వచనాలు మనం గమనించినట్లయితే మీరు సర్వలోకమునకు వెళ్లి సర్వ సృష్టికి సువార్తను ప్రకటించుడి నమ్మి బాప్తిసం పొందినవాడు రక్షింపబడును సువార్త మీరు ప్రకటించండి అపొస్తలులకు చెప్తున్నాడు శిష్యులకి నమ్మి బాప్తిసం పొందితే అంటే నమ్మాలి అంటే ముందే ఏం చేయాలి వింటే కదా ముందు నమ్మటం నమ్మకపోటం తర్వాత ఎవరి దగ్గరికైనా వెళ్ళి నువ్వు నమ్మావా నమ్మలేదా పలానా విషయం అంటే ముందు ఏ విషయమో చెప్పంటారు ఏ విషయం తర్వాత పక్కన పెట్టు ముందు నువ్వు నమ్మావా నమ్మలేదా చెప్పంటే చెప్పేస్తారా ముందు ఏ విషయమో చెప్పంటారు ఏ ఊరుకో ఆ తర్వాత చెబుతా కానీ ముందు నమ్మావా నమ్మలేదో చెప్పు ఫస్ట్ ఇది చెప్పు నాకంటే నేను ఊరుకోవడం కాదు నువ్వు ఊరుకో పోవతలు పో అంటారు అంతే కదా ముందు నమ్మామో నమ్మలేదో చెప్పాలంటే ముందు వాళ్ళు వినాలి కదా నమ్మి బాప్తిసం పొందినవాడు అంటే మీరు సువార్తను ప్రకటించండి ప్రకటించబడినటువంటి సువార్త వారు వినాలి వింటే కదా నమ్మటం నమ్మకపోవటం అనేది అందుకనే ఇటువంటి సువార్త సభలు ఏర్పాటు చేసేది కొందరు అనుకుంటూ ఉంటారు వీళ్ళకేం పని లేదు ఇలాంటి మీటింగ్స్ పెడతారని ఈ మీటింగ్స్ పెట్టడం వెనకాల ఉన్న ఉద్దేశం ఇదిగో ఇంత ఇంత సౌండ్ బాక్సులు హార్న్స్ పెట్టి ఊరందరికీ కూడా వినిపించేటువంటి ఉద్దేశం ఏమిటంటే ఈ సువార్త ప్రకటించబడితే మీరు వింటే ఆ తర్వాత నమ్మటం నమ్మకపోవటం దేవుడు మీకు ఇచ్చినటువంటి స్వాతంత్రం నమ్మొచ్చు నమ్మకపోవచ్చు కానీ ముందు వినాలి కదా కాబట్టి దేవుడు ఏమంటున్నాడంటే మీరు సర్వలోకానికి వెళ్ళండి సర్వలోకము ఇందులో ఏ ప్రాంతానికి మినహాయింపు లేదు సర్వలోకానికి వెళ్ళండి సర్వ సృష్టికి సువార్త ప్రకటించండి నమ్మి బాప్తిసం పొందినవాడు రక్షింపబడును సువార్త ప్రకటించండి ఏమిటి సువార్త మంచి వార్త డబ్బు సంపాదించాడు అంటే మంచి వార్త ఇల్లు సంపాదించాడు అంటే మంచి వార్త లేదా ప్రాణాన్ని ఇంకొక సంవత్సరం కొనసాగించుకున్నాడు పొడిగించుకున్నాడు చావును తప్పించుకున్నాడు తాత్కాలికంగా అంటే మంచి వార్త అంతే కదా మరి బైబిల్ చెప్పే ఆ మంచి వార్త ఏమిటి సువార్త ఏమిటి కొరింథీయులకు రాసినటువంటి పత్రిక మనం గమనించినప్పుడు 15వ అధ్యాయాన్ని గనక మనం చూసినట్లయితే దేవుని వాక్యం ఈ రీతిగా తెలియజేస్తూ ఉంది అపొస్తలైనటువంటి పౌలు కొరింథీయులకు రాసినటువంటి మొదటి పత్రిక 15వ అధ్యాయం మనం గమనించినప్పుడు 15వ అధ్యాయాన్ని మనం చూసినట్లయితే 1వ వచనం నుంచి గనక మనము చూసినప్పుడు దేవుని వాక్యం చెప్తున్నాడు మరియు సహోదరులారా నేను మీకు ప్రకటించిన సువార్త మీకు తెలియపరచుచున్నాము మీకు తెలియపరచుచున్నాను మీరు దాన్ని అంగీకరించితిరి దానియందే నిలిచి ఉన్నారు మీ విశ్వాసము వ్యర్థమైతేనే గాని నేను ఏ ఉపదేశ రూపముగా సువార్త మీకు ప్రకటించితినో ఆ ఉపదేశమును మీరు గట్టిగా పట్టుకొని ఉన్న యెడల ఆ సువార్త వలనే మీరు రక్షణ పొందువారయ్యుందురు ఆ సువార్త వలనే మీరు రక్షణ పొందువారయ్యుందురు నాకు ఇవ్వబడిన ఉపదేశం మొదట మీకు అప్పగించితిని అదేమనగా లేఖనముల ప్రకారము క్రీస్తు మన పాపముల నిమిత్తం మృతి పొందెనో సమాధి చేయబడెనో లేఖనముల ప్రకారం మూడవ దినమున లేపబడెను ఏమిటట సువార్త నేను మీకు ఉపదేశించాను ఏం ఉపదేశించాడు ఆయన ఇక్కడ చెప్తున్నాడు నాకు ఇవ్వబడిన ఉపదేశం మీకు మొదట అప్పగించాను అదేదనగా లేఖనముల నిమిత్తము క్రీస్తు మన పాపముల నిమిత్తం మృతి పొందాను లేఖనముల ప్రకారము క్రీస్తు మన పాపాల నిమిత్తం మృతి పొందాడు క్రీస్తు యొక్క మరణ వార్త ఆయన సమాధి ఆయన పునరుత్థానము ఇది సువార్త ఒక ఆయన అంటాడు ఏమండి అర్థమయ్యే చెప్తున్నారా చావు వార్త మంచి వార్త ఎట్లయిద్దండి అని నిజమే మంచి ప్రశ్న ప్రపంచంలో మీరు ఎక్కడైనా చచ్చిపోండి పలానోళ్ళు చనిపోయారు అని ఫోన్ చేయండి అయ్యయ్యో అని చెప్పేసి అంటారు దుఃఖిస్తూ ఉంటారు దాన్ని చెడ్డ వార్తగా వాళ్ళు తీసుకుంటారు ప్రపంచం కూడా అంతే మరణము అనగానే చెడ్డ వార్త మరణము అందుకనే చావు కార్యక్రమాలు కూడా మీరు చూడండి మరణం అనేటువంటి చాలా విషాదంగా ఉంటుంది కదా కానీ క్రీస్తు ప్రభువు మరణం వేరు ప్రపంచంలో ఉన్నటువంటి మిగిలిన వారందరి మరణం వేరు క్రీస్తు మరణం వేరు క్రీస్తు మరణం అనేటువంటిది ప్రపంచానికి మంచి వార్త ఎందుకు మంచి వార్త అయింది అంటే ఆయన మరణించి ఆయన మరణము ద్వారా ప్రపంచాన్ని బ్రతికించాడు ఆయన సిలువలో కార్చినటువంటి ఆ రక్తము ద్వారా ప్రపంచములో ఉన్న మానవాళి పాపములన్నింటినీ కడిగివేశాడు
ఒకవేళ ఆయన మరణించకపోతే ప్రపంచానికి పాప క్షమాపణ లేదు. అంటే క్రీస్తు మరణ వార్త నాకు శుభవార్త, ఎందుకంటే ఆయన చనిపోయాడు కాబట్టి నేను బ్రతికాను. కాబట్టి క్రీస్తు యొక్క మరణ వార్త ప్రపంచానికి సువార్త అయింది. ఆయన మరణము, ఆయన సమాధి, సమాధి మాత్రమే కాదు ఆ తర్వాత మూడవ రోజు తిరిగి లేపబడటము, అంటే చావును జయించి లేపబడ్డాడు. చనిపోవటం మాత్రమే కాదు, మరణం అనేటువంటిది ఏమీ చేయలేదు అని ప్రపంచానికి రుజువు చేశాడు. కాబట్టి ఈ సువార్త ప్రకటించమని అపోస్తులకు ఆయన తెలియజేశాడు. అపోస్తులు కూడా ఏం చేశారంటే ప్రపంచమంతా కూడా తీసుకొని వెళ్ళి క్రీస్తు ప్రభు యొక్క మరణ వార్తను ప్రకటించారు. సర్వలోకమునకు వెళ్ళి సర్వసృష్టికి సువార్తను ప్రకటించండి. ఏమిటి సువార్త అంటే క్రీస్తు మరణ, సమాధి, పునరుత్థాన కార్యక్రమాలు. ఎప్పుడైతే ఒక మనిషి దీన్ని నమ్మాడో, నమ్మి బాప్తిసం పొందినవాడు రక్షింపబడును అని చెప్పేసి అన్నాడు. నమ్మకపోతే శిక్ష విధింపబడను. సరే, మొదట నమ్మి బాప్తిసం పొందినవాడు ఎలా రక్షింపబడతాడో మనం చూద్దాం. రక్షింపబడును అని అన్నాడు, సరే ఎలా రక్షింపబడతాడు అని అడుగుతారు. మంచి ప్రశ్న, ఎలా రక్షించబడతాడు, ఎలా రక్షించబడతాడు అని అడిగే ముందు అసలు ఆయన ఎందుకు నశించిపోయాడు? నశించిపోతే కదా రక్షణ అవసరం. ఇప్పుడు ఇంకా మీకు అర్థమయ్యేటట్లుగా చెప్తాను. రక్షణ అనేటువంటి మాటకు విమోచన, విడుదల అని అర్థం. అంతే కదా, జైల్లో పెట్టారు ఒక మనిషిని, చెరసాల్లో ఉన్నాడు. చెరసాల్లో ఉన్నటువంటి వ్యక్తిని విడుదల చేస్తాను లేదా నేను విడిపిస్తాను అని అన్నారనుకోండి, దానికి అర్థం ఉంటుంది. ఇప్పుడు మన దగ్గరకు ఎవరైనా వచ్చి నేను నిన్ను విడిపిస్తానులే, నువ్వేం బాధపడకంటే, ఎవరైనా మీ దగ్గరకు వచ్చారు నేను నిన్ను విడిపిస్తాను అని అన్నారు, వెంటనే మీరేమంటారు? ఎక్కడి నుంచి అంటారు? అనరా, నేను నిన్ను విడిపిస్తానులే అన్నారనుకోండి, వెంటనే మీరేమంటారు? ఎక్కడి నుంచి, ఎవరిని అంటారు? నిన్నే అన్నారనుకోండి, నన్ను ఎక్కడి నుంచి విడిపిస్తావు? అంతే కదా. ఇప్పుడు ఒకవేళ మనం ఏదో ఒక బాకీ అంటే ఒక అప్పు చేసాము, ఆ అప్పు చేసినప్పుడు 1,00,000 రూపాయలు నీకు అప్పు ఉంది కదా, నేను విడిపిస్తాను అంటే అర్థం ఉంది. పోనీ ఒక చెరసాల్లో ఉన్నాం, నేను విడిపిస్తానంటే అర్థం ఉంది. మనల్ని ఎక్కడి నుంచి విడిపించాలి? యోహాను సువార్త మనం గమనించేటప్పుడు దేవుని వాక్యం రీతిగా తెలియజేస్తూ ఉన్నాడు. అంటే ఈరోజు ప్రపంచంలో ఉన్నటువంటి మనిషి ఏమనుకుంటున్నాడంటే, నేను బాగానే ఉన్నాను అని చెప్పేసి మానవుడు అనుకుంటూ ఉన్నాడు. కానీ మనిషికి ఉన్నటువంటి ఒక ప్రధానమైనటువంటి సమస్య ఏమిటి అనేటువంటిది మానవునికి అర్థం కావటం లేదు. ఏమిటది అని చెప్పేసి అంటే ఇక్కడ చెప్తూ ఉన్నాడు. యోహాను సువార్త మనం గమనించినట్లయితే, యోహాను సువార్త 9వ అధ్యాయం మనం చూసినప్పుడు, 8వ అధ్యాయము, యోహాను సువార్త 8వ అధ్యాయము 34వ వచనం మనం గమనించినట్లయితే దేవుని వాక్యం ఈ రీతిగా చెప్తూ ఉంటాడు. అందుకు యేసు, పాపము చేయు ప్రతివాడును పాపమునకు దాసుడని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. ఎట్లా చెప్తున్నాడట? నిశ్చయముగా చెప్పుచున్నాను. ఏమిటి నిశ్చయముగా చెప్పుచున్నాడు? పాపము చేయు ప్రతివాడు. అంటే ఇందులో ఎవరికైనా మినహాయింపు ఉందా? అంటే వాళ్ళ విషయంలో కానీ నా విషయం వేరులేండి అంటారు కొందరు. పాపము చేయు ప్రతివాడు పాపమునకు దాసుడు, బానిస. ఇప్పుడు ప్రశ్న, ప్రపంచంలో పాపం చేయనటువంటి మనిషి ఎవరైనా ఉన్నారా? రోమీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 23వ వచనం కనుక మనం గమనించినట్లయితే దేవుని వాక్యం తెలియజేస్తూ ఉంటుంది. ఏ భేదము లేదు, అందరూ పాపము చేసి దేవుడు అనుగ్రహించు మహిమను పొందలేకపోతున్నారు. ఏ భేదము లేదు, అందరూ పాపము చేసి. అసలు పాపం అంటే ఏమిటి అనేటువంటి విషయాన్ని కనుక మనం చూసినట్లయితే బైబిల్ తెలియజేస్తుంది, ఆజ్ఞ అతిక్రమమే పాపం, సకల దుర్నీతి పాపం, మేలైనది చేయనెరిగి అలాగూ చేయకపోతే పాపం. ఇంకా చెప్పాలంటే సిన్ అనేటువంటి మాటకు అర్థం ఏమిటంటే మిస్ ద మార్క్, అంటే పాపము అనేటువంటి మాటకు గురి తప్పటము అని అర్థము. అంటే దేవుడు మనల్ని ఏ ఉద్దేశం కొరకు ఈ లోకానికి పంపించాడో నువ్వు ఆ గురిని తప్పిపోవటమే పాపం. అసలు ఆ గురి ఏమిటో ఈరోజు చాలామందికి తెలియదు.
మరి జీవితం ఎటెళ్తుందో తెలియదు కాబట్టి ఎప్పుడైతే నువ్వు ఆజ్ఞను అతిక్రమించావో నువ్వు పాపం చేసావు యోహాను సువార్తలో మనం గమనించినప్పుడు దేవుని వాక్యం తెలియజేస్తున్నాడు 8వ అధ్యాయం 34వ వచనంలో ఏమంటున్నాడంటే ఆయన పాపము చేయు ప్రతివాడు పాపమునకు దాసుడు అందరూ పాపం చేశారు అంటే ఇప్పుడు అందరూ కూడా ఎక్కడ ఉన్నారు అందరూ పాపం చేశారు అందరూ కూడా బానిసలైపోయారు దేనికి బానిసలైపోయారు పాపానికి బానిసలైపోయారు ఇప్పుడు క్రీస్తు ప్రభు ఏం చేస్తున్నాడంటే ఆ పాపమనేటువంటి బానిసత్వంలో దాస్యములో ఉన్నటువంటి వారిని ఆ పాపమనేటువంటి దాస్యము నుండి విడిపిస్తున్నాడు ప్రపంచమంతా కూడా బానిసత్వంలోనే ఉన్నారు మీరు ఏ కులంలో ఉన్నా ఏ మతంలో ఉన్నా ఈ రోజు ప్రపంచంలో ఉన్న ప్రతి మనిషి కూడా ఆలోచన చేసేటువంటిది ఏమిటంటే అంటే మతాలన్నీ కూడా మతాలు చేసేటువంటి ఆలోచన ఏమిటంటే దేవుడు పరిశుద్ధుడు పరిశుద్ధుడైనటువంటి దేవుణ్ణి పాపి అయినటువంటి మానవుడు చేరుకోలేడు పాపి అయినటువంటి మానవుడు పరిశుద్ధుడైన దేవుణ్ణి చేరుకోవాలంటే మానవుడు కూడా ఆ పాపాన్ని తీసివేసుకొని పరిశుద్ధుడిగా మారాలి ఇది దాదాపు ప్రతి మతం చెప్పేటువంటి సారాంశం అయితే ఒక మనిషికి పరిశుద్ధత ఎలా వస్తుంది ఎప్పుడు వస్తుంది దాన్ని తెలియజేస్తున్నాడు సర్వలోకమునకు వెళ్ళి సర్వసృష్టికి సువార్త ప్రకటించండి నమ్మి బాప్తిసం పొందితే రక్షింపబడతారు నమ్మి బాప్తిసం పొందితే రక్షింపబడతారు అంటే విడుదల చేయబడతారు ప్రశ్న ఏమిటంటే ఎలా విడుదల చేయబడతారు పాపానికి బానిసైనటువంటి వ్యక్తి ఎలా విడుదల చేయబడతారు కొని మీకు అర్థమయ్యేటట్లుగా ఒక ఉదాహరణ చెప్తాను ఒక మనిషి దొంగతనం చేశాడు లేదంటే ఏదో ఒక నేరం చేశాడు నేరం చేస్తే దాన్ని నమోదు చేసుకున్నారు పోలీసులు నమోదు చేసుకొని ఆ ఖైదీ కొరకు వాళ్ళు వెతుకుతూ ఉన్నారు వెతుకుతూ వాళ్ళ ఇంటికి వచ్చారు ఈలోపు ఇంటికి వస్తే ఆయన చనిపోయాడు అన్నటువంటి వార్త ఇంట్లో వాళ్ళు చెప్పారు ఆయన లేడండి చనిపోయాడు అని ఇప్పుడు ఏం చేస్తారు వాళ్ళు ఆయన నిజంగానే చనిపోయాడు ఇప్పుడు ఏం చేస్తారు వాళ్ళు ఆయన చనిపోయాడు కాబట్టి ఎవరమ్మా భార్య ఆ నూరా నువ్వు జైలుకి వెళ్దు కానీ అంటారా అనరా మరి ఎవరిని తీసుకెళ్తారు పెద్ద కొడుకు ఎవరు ఆ పెద్ద కొడుకు లేదండి కూతురే ఉంది అంటే పోనీ పెద్ద కూతురు ఎవరు ఏది నువ్వు వచ్చే జైలుకి అంటారా చట్టం ఏం చెప్తుంది చట్టం ఏం చెప్తుంది నేరం చేసిన వ్యక్తే శిక్ష అనుభవించాలా లేకపోతే భార్యో కొడుకో కూతురో బంధువులో అనుభవించాలా ఈ చట్టమంతా మీరు గమనించండి ఈ చట్టమంతా కూడా ఎక్కడి నుంచి వచ్చిందంటే ప్రపంచంలో దేశాలు ఆ దేశాలు వాటికి ఉన్నటువంటి చట్టాలన్నీ కూడా బైబిల్ని ఆధారం చేసుకుని వ్రాయబడినటువంటివే బైబిల్ని ఆధారం చేసుకుని వ్రాయబడినటువంటివే ఒకసారి ఒక పెద్ద లాయర్ గారి దగ్గరికి వెళ్ళినప్పుడు ఆయన మాట్లాడుతూ అన్నాడు మేము చదివేటువంటి లా అంతా కూడా బైబిల్ బేస్డేనండి అని మీకు బైబిల్ బాగా తెలుసు కదా బైబిల్ బాగా తెలిసిన వాళ్ళకి చట్టాలు బాగా అర్థమవుతాయి మేము కూడా లా చదివేటప్పుడు బైబిల్ని చదవండి అని చెప్పేసి మాకు అంటారు ఆయన ఒక హిందూ లాయర్ అయితేనా అంటూ ఉన్నాడు బైబిల్ చదవమని చెప్తారట ఎందుకు బైబిల్ అంటే ప్రపంచంలో ఉన్నటువంటి దేశాలు వాటి చట్టాలన్నీ కూడా బైబిల్ బేస్డే బైబిల్లో ఏం చెప్తూ ఉన్నాడంటే ఒకవేళ మనం గమనించినప్పుడు ఏజ్కేల్ గ్రంథానికి గనక బైబిల్ తిప్పుకున్నట్లయితే 18వ అధ్యాయాన్ని మనం గమనించేటప్పుడు దేవుని వాక్యం ఈ రీతిగా తెలియజేస్తూ ఉంటుంది 18వ అధ్యాయం 20వ వచనము పాపము చేయువాడే మరణము నొందును పాపము చేయువాడే మరణము నొందును తండ్రి యొక్క దోష శిక్షను కుమారుడు మోయట లేదని కుమారుని దోష శిక్షను తండ్రి మోయడు నీతిపరుని నీతి ఆ నీతిపరునికే చెందును దుష్టుని దుష్టత్వము ఆ దుష్టునికే చెందును పాపము చేయువాడే మరణము నొందుతాడు కాబట్టి ఏ మనిషి అయితే పాపం చేస్తాడో అతడే పాపానికి బానిస అవుతాడు అతడే మరణిస్తాడు అంటే ఇప్పుడు ఈ మరణం నుంచి తప్పించుకోవాలంటే ఏం చేయాలి అతడు మరణం నుంచి తప్పించుకోవాలంటే నమ్మి బాప్తిసం పొందాలి అని అన్నాం కదా అంటే ఇక నేను చెప్పాలనుకున్నటువంటి విషయం ఏమిటంటే ఒక మనిషి నేరం చేశాడు నేరం చేస్తే ఆయన చనిపోయాడండి అంటే ఇంట్లో వాళ్ళని ఇంకెవరిని తీసుకెళ్లరు ఒకవేళ తీసుకెళ్తే చట్టరీత్యా తప్పది నేరం అది ఎవరైతే నేరం చేశారో వాళ్ళకే శిక్ష ఇప్పుడు మనం పాపం చేశాం పాపం చేసినప్పుడు ఈ పాపం చేసినటువంటి మనిషి కనుక చనిపోయాడు అనుకోండి శిక్ష ఉంటుందా అప్పుడు
రోమీలకు రాసినటువంటి పత్రిక మనం గమనించినప్పుడు 6వ అధ్యాయం మనం గమనించినట్లయితే 1వ వచనం నుంచి అలాగైనా ఏమందము కృప విస్తరించవలనని పాపమందు నిలిచియుందు మాటలను రాదు పాపం విషయమై చనిపోయిన మనము ఇక మీదట ఎలాగుదానిలో జీవించుదుము పాపం విషయమై చనిపోయిన మనము క్రైస్తవ్యం అనేటువంటిది ఏమిటి బాప్తిసం పొందినవాడు రక్షించబడతాడు అన్నాడు కదా బాప్తిసం అనేటువంటిది ఏమిటి బాప్తిసం పొందినటువంటి మనిషి ఎలా రక్షించబడతాడు అంటే బాప్తిసములో ఒక మనిషి చనిపోయి సమాధి చేయబడుతూ ఉన్నాడు ఎప్పుడైతే మనిషి చనిపోయాడో సమాధి చేయబడ్డాడో చనిపోయినటువంటి మనిషి ఇక ఆయొక్క శిక్షను అనుభవించవలసిన అవసరం ఉండదు అందుకనే ఇప్పుడు మనం ఏం చేస్తూ ఉన్నామంటే పాపం చేసినటువంటి మనిషి మరణించి మరణించినటువంటి ఆ మనిషిని తీసుకొని వెళ్ళి సమాధి చేస్తున్నాం సమాధి చేసినప్పుడు ఆ బాప్తిసం పొంది నీళ్ళలో నుంచి పైకి లేచినప్పుడు బాప్తిసం అంటే ఏమిటంటే కొంతమంది క్రైస్తవ్యంలో చిలకరింపుల్ని బాప్తిసం కుమ్మరింపుల్ని బాప్తిసం అన్నారు అవి బాప్తిసాలు కాదు అసలు బ్యాప్టైజో అనే గ్రీకు పదానికి అర్థం ఏమిటంటే ముంచుట కప్పిపెట్టుట పాతిపెట్టుట అని అర్థము ఎందుకు ముంచాలి కప్పి పెట్టాలి పాతి పెట్టాలి ఇది ఏదో సమాధుల భాషలాగా ఉంది కదా అంటే 100% నిజమో అది సమాధుల భాషే ఏమిటి అంటే పాపం చేసినటువంటి మనిషి మారు మనసు పొందుతాం కదా సువార్తను విన్నాం విన్న సువార్తను విశ్వసించాం విశ్వసించినప్పుడు నేను దేవునికి విరుద్ధంగా జీవిస్తున్నాను అనేటువంటి ఆలోచన మనకు వచ్చినప్పుడు మనం దేవుడు చెప్పిన మార్గంలో జీవించాలని మన మనసును మార్చుకుంటాం అంటే పాపం చేసిన పాత మనిషి ఉన్నాడు కదా ఇక అలా జీవించకూడదు అనే తీర్మానం మనం చేసుకుంటాం ఆ పాపం చేసినటువంటి మనిషి మరణించినప్పుడు ఈ మనిషిని తీసుకొని మనం వెళ్ళి ఏం చేస్తామంటే నీటిలో మునుగుతాం అంటే ఆ పాపం చేసిన మనిషిని అక్కడ సమాధి చేస్తాం ఎప్పుడైతే సమాధి చేసి నీళ్ళలో నుంచి లేచామో దేవుడు ఒక నూతన జీవాన్ని ఇచ్చి లేపుతూ ఉన్నాడు యోహాను సువార్త 3వ అధ్యాయం మనం గమనించినప్పుడు 3వ వచనమో క్రీస్తు ప్రభు చెప్తూ ఉంటాడు ఒకడు క్రొత్తగా జన్మించిదేనే గాని దేవుని రాజ్యంలో ప్రవేశింపలేడు అని నికోదేముకు ఆశ్చర్యం వేసింది అయా ఇప్పుడు ముసలివాడైన ఒక మనుషుడు రెండో మారు తల్లి గర్భమందు ప్రవేశించి జన్మించగలడా అంటే మళ్ళీ తల్లి గడుపులోకి వెళ్ళి రావటం కాదు ఒకడు నీటి మూలముగాను ఆత్మ మూలముగాను జన్మించితేనే గాని అంటే ఏ జన్మను గురించి మాట్లాడాడు నీటి మూలముగా ఆత్మ మూలముగా జన్మించే జన్మ అంటే బాప్తిసం పొందినప్పుడు నీటిలో సమాధి చేయబడి మరలా లేచేటువంటి ఒక క్రొత్త జన్మ ఉంది కదా దాని గురించి మాట్లాడాడు కాబట్టి రాత్రికాల సమయంలో మీరందరూ కూడా గమనించవలసినటువంటి విషయం ఏమిటంటే మరణం అనేటువంటిది అందరికీ కూడా వస్తుంది మనుషులు ఒకసారి మరణించాలి అని దేవుడు నియమించాడు ఆ తర్వాత ఏం జరుగుతుందంటే తీర్పు జరుగుతుంది తీర్పు అంటే వేరు చేయటం నీతిమంతుల్ని అనీతిమంతుల్ని వేరు చేస్తూ ఉన్నాడు రక్షించబడిన వారిని రక్షణ పొందని వారిని ఆయన వేరు చేస్తూ ఉన్నాడు కాబట్టి ఆ తీర్పులో నువ్వు రక్షణ పొందావా నీతిమంతుడుగా ఉన్నావా అనేటువంటిది ఈ భూమి మీద ఉన్నప్పుడే సరిచూసుకోవాలి ఎలా ఒక మనిషి రక్షించబడతాడు అంటే రక్షించబడటము అంటే విడిపించబడటం అసలు విడిపించబడటానికి నేనెక్కడ ఇరుక్కున్నాను కదా అని అనుకుంటారేమో పాపము చేయు ప్రతివాడు పాపమునకు దాసుడు బానిస ఏ భేదము లేదు మనుషులందరూ కూడా పాపం చేశారు కాబట్టి రాత్రికాల సమయంలో మీరు ఏ కులమైనా ఏ మతమైనా మీరు ఎలాంటి నమ్మకంలో ఉన్నా మీరు గనక ఒకవేళ పాపం చేసినటువంటి వారైతే ఖచ్చితంగా మీరు విడిపించబడాలి పాపం చేసిన వారైతే అంటే ప్రతి మనిషి కూడా పాపం చేస్తున్నాడు అయితే ఇక్కడ ఒక మినహాయింపు ఉంది ఎవరికి మాత్రం మినహాయింపు ఉంది అంటే కేవలము పసివారికి మాత్రమే పిల్లలకు మాత్రమే మినహాయింపు ఉంది ద్వితీయోపదేశకాండము 1వ అధ్యాయము 39వ వచనాన్ని మనం గమనించేటప్పుడు దేవుని వాక్యం ఈ రీతిగా తెలియజేస్తూ ఉంటుంది ద్వితీయోపదేశకాండము 1వ అధ్యాయము 39వ వచనములో మోషే మాట్లాడుతూ ఇజ్రాయేలీలకి మాట తెలియజేస్తూ ఉంటాడు ఏమంటూ ఉంటాడంటే ఆ దినమున మంచి చెడ్డలను ఎరగని మీ కుమారులు అనగా అపహరింపబడుతుందని మీరు చెప్పిన మీ పిల్లలు మంచి చెడ్డలు ఎరగని మీ కుమారులు పిల్లలు పిల్లల గురించి మాట్లాడుతూ ఉన్నాడు ఇజ్రాయేలీలు ఐగుప్తును దాటి పాలు తేనెలు ప్రవహించే దేశంలోకి వెళ్ళమని దేవుడు చెప్తే అక్కడ గనక వెళ్తే మా పిల్లలందరూ కూడా వాళ్ళ చేత చంపబడతారు కదా వాళ్ళు మా పిల్లల్ని చంపేస్తారు వాళ్ళు అనాకీయులుగా ఉన్నారు అంటే చాలా ఎత్తైనటువంటి మనుషులు అంటే ఇక్కడ ఆయన చెప్తున్నటువంటి విషయం ఏమిటంటే ఇందులో నేను చెప్పబోయేటువంటి విషయం ఏంటంటే పిల్లల్ని గురించి తెలియజేస్తూ ఉన్నాను పిల్లలు మంచి చెడ్డలు ఎరగని మీ కుమారులు అనగా అపహరింపబడదని మీరు చెప్పిన మీ పిల్లలు పిల్లలకు మంచి చెడ్డ తెలియదు అవునా కదా
ఉదాహరణకి की ఎవరో ఒక శిష్యుడితో మాట్లాడుతున్నాం మాట్లాడుతూ మాట్లాడుతూ ఆమె మెడలో చాలా లావుగా ఉన్నటువంటి బంగారు గొలుసు ఉంది అనుకోండి దాన్ని లాగేసాం లాగేస్తే ఏమంటారు ఎందుకండి లాగటం అడిగితే నేనే ఇచ్చేదాన్ని కదా అంటారా ప్రార్థనకు వచ్చేవాళ్ళేన అట్లా అంటారా అందరు కదా పొరపాటున అంటారా అందరు కదా అంటే ఆ గొలుసు కావాలని లాగాం సిస్టర్ అంటే వెంటనే అది చాలా పెద్ద తప్పు అంతే కదా అది దొంగతనం అవుతుంది అవునా కదా పోని ఇప్పుడు నేను చెప్తున్న ఆలోచన చేయండి ఒక తల్లి పాలు తాగి ఒక బిడ్డని ఎత్తుకుంది ఆ తల్లి మీతో మాట్లాడుతుంటే ఆ బిడ్డ ఏం చేసిందంటే మీ మెడలో ఉన్నటువంటి గొలుసుని లాగేసింది అది అంత లావులేదు సన్నగా ఉందనుకోండి తెగిపోయింది ఏంటమ్మా ఎలా పెంచుతున్నావమ్మా బిడ్డని నా మెడలో ఉన్న గొలుసు దొంగతనం చేయాలని చూసింది అంటారా మీరు అంటారా పొరపాటున అలా అన్నారనుకో ఏం మాట్లాడుతున్నావమ్మా నువ్వు ఆ పిల్లని చూడు ఆ పిల్ల ఊర్లో వాళ్ళు వచ్చారు ఊర్లో వాళ్ళు వచ్చి ఏంటి అంటే చూడండి ఆ తల్లి ఎలా పిల్లని వెనకేసుకొస్తుందో చూస్తా చూస్తా నా మెడలో గొలుసు లాగింది దొంగతనం కాదంటుంది ఈ అమ్మ అంటే ఊర్లో వాళ్ళు ఏమంటారు ఏమ్మా బంగారపు గొలుసు లాగితే దొంగతనమే కదా అంటారా అదే పెద్దవాళ్ళు లాగితే దొంగతనమే తప్పే వీళ్ళు లాగితే ఇది ఎక్కడ న్యాయం అని మీరు అడిగితే ఎక్కడ న్యాయం అంటే పిల్లలకు మంచి చెడ్డలు తెలియవు అవునా కదా మంచి చెడ్డలు తెలియవు కాబట్టి అది నేరంగా పరిగణింపబడదు ఒకవేళ తీసుకెళ్లి కోర్టులో కూడా నించోబెట్టండి అది నేరం అని ఎవరు కూడా అనరు ఎందుకు మంచి చెడ్డలు తెలియదు అంటే ఎప్పుడు చేస్తే నేరం అవుతుంది మంచి చెడ్డలను వివేచించేటువంటి వ్యక్తి చేస్తేనే అది నేరం అవుతుంది పాపము కూడా ఎప్పుడు అంటే మంచి చెడ్డలు వివేచించేటువంటి వయసు వచ్చి వారు దేవుని ఆజ్ఞను మీరినప్పుడే పాపం మంచి చెడ్డలు వివేచించే వయసు రాకపోతే అందుకనే చిన్నపిల్లలకు బాప్తిసం అవసరం లేదు అది తెలియక కొంతమంది గాబరా పడిపోయి అయ్యయ్యో మా పిల్లలు కూడా పరలోకం వెళ్ళాలి కదండి అందుకనే వాళ్ళకి బాప్తిసం కావాలి మరి వాళ్ళకి బాప్తిసం కావాలంటే పాలు తాగే చిన్న బిడ్డను ముంచారనుకోండి బాప్తిసం అనుకొని ముంచి లేపిన తర్వాత ఇక ఆ బిడ్డ ఉండరు ఖాళీ అవుతారు అందుకనే వీళ్ళు ఏం కనిపెట్టారంటే ముంచొద్దులేమ్మా ముంచకుండా చిలకరింపులు కుమ్మరింపులు చేద్దాం అసలు బాప్తిసం అంటేనే పాపం చేసిన మనిషిని సమాధి చేసే కార్యక్రమం నువ్వు ముంచితే కప్పి పెడితే సమాధి అవ్వదు అయినా కానీ చిన్నపిల్లలకు అసలు బాప్తిసమే అవసరం లేదు బాప్తిసం అనేటువంటిది ఎవరికి పాపం చేసినటువంటి మనిషిని సమాధి చేయాలి చిన్నపిల్లలు అసలు పాపమే చేయలేదు కదా క్రీస్తు ప్రభు ఒకసారి శిష్యులు తనతో మాట్లాడుతూ ఉన్నప్పుడు ఒక చిన్నపిడ్డను పిలిచి ఆయన ఈ రీతిగా చెప్తూ ఉంటాడు ఏమంటాడంటే ఒక చిన్నపిడ్డను చూపించి పరలోక రాజ్యము ఇలాంటి వారిదే ఇలాంటి వారిదే అంటే దాని అర్థమేంటి వీళ్ళకు ఉందనా లేదనా మీరు మార్పు నొంది బిడ్డల వంటి వారైతే కానీ అని అంటాడు అంటే మనం కూడా బిడ్డల్లాగా మారాలి చిన్న బిడ్డలది పరలోక రాజ్యం ఇలాంటి వాళ్ళదే అంటే పరలోక రాజ్యానికి పిల్లలు వెళ్ళిపోతారు గాబరా పడాల్సిన అవసరం లేదు వెళ్ళిపోతారు నేను వెళ్ళిపోతానంటే కుదరదు ఎందుకంటే మనకు మేలు కీడులు తెలుసు మంచి చెడ్డ తెలుసు కాబట్టి రాత్రికాల సమయంలో గమనించేటువంటి విషయం ఏమిటంటే మంచి చెడ్డల తెలుసుకునేటువంటి వివేచన కలిగిన వయస్సు వచ్చిన ప్రతి మనిషి కూడా పాపం చేస్తూ ఉన్నాడు ఏ కులమైనా ఏ మతమైనా ప్రపంచంలో వారు ఎక్కడ వారైనా సరే మంచి చెడ్డల వివేచన తెలిసిన ప్రతి మనిషి కూడా పాపం చేసిన స్థితిలో ఉన్నాడు ఈ పాపం చేసిన స్థితిలోనే గనక మనం మరణించినట్లయితే మనమందరం కూడా వేరు చేయబడి ఆ తీర్పులో నరకానికి వెళ్తాం దాన్ని తప్పించుకోవాలంటే నేనేం చేయాలి అంటే ఉచితంగా ఆయన రక్షణనిచ్చాడు నమ్మి బాప్తిసం పొందినవాడు రక్షింపబడను ఏమి నమ్మాలి అంటే సువార్తను ప్రకటించండి దాన్ని నమ్మాలి యేసు దేవుని కుమారుడు అని నమ్మాలి నమ్మి ఆయన ద్వారా మనమందరం కూడా రక్షణ పొందాలి ఆయన ద్వారా ఎలా రక్షణ పొందుతామంటే ఆయన సిలువలో కార్చినటువంటి ఆ రక్తము ప్రపంచంలో ఉన్న మానవాళి యొక్క పాపాలన్నింటినీ కూడా కడిగివేసింది ఇందాకడే సహోదరుల ప్రారంభంలో కొన్ని శ్లోకాలు చెప్పారు అందులో ఉన్నటువంటి అర్థం ఏమిటి అంటే ప్రపంచంలో ఉన్నటువంటి మానవాళి యొక్క పాపాన్ని తీసివేయాలి అంటే రక్త ప్రోక్షణం అనేటువంటిది జరగాలి రక్త ప్రోక్షణం ఆవశ్యకం ఖచ్చితంగా జరగాల్సిందే రక్తము లేకుండా బైబిల్ కూడా చెప్తూ ఉంటాడు రక్తము లేకుండా రక్తము చిందింపకుండా పాపక్షమాపణ కలగదని సామాన్యముగా చెప్పవచ్చు కాబట్టి రక్తం చిందింపబడాలి కానీ అది ఎడ్ల యొక్క మేకల యొక్క రక్తం కాదు జంతువుల యొక్క బలి ద్వారా పాపం పోదు ఒక శ్రేష్టమైనటువంటి బలి కావాలి ఎవరా శ్రేష్టమైన బలి అంటే పరలోకములో ఉన్న దేవుని కుమారుడే క్రీస్తు ప్రభువే
ఆయన వచ్చి ఆయన బలిపశువుగా మారి ఆ సిలువలో మరణించి రక్తాన్ని కార్చాడు. ఇదే ప్రపంచానికి సువార్త ఆయన మరణము. ఎలా మరణము సువార్త అంటే ఆయన చనిపోవటం ద్వారా ఆయన కార్చిన రక్తం ద్వారా ప్రపంచంలో మానవాళి యొక్క పాపాలు కడిగివేయబడుతూ ఉన్నాయి. కాబట్టి రాత్రికాల సమయంలో మీలో ఎవరైనా సరే రక్షణ పొందనటువంటి వారు కనుక ఉన్నట్లయితే రక్షణ యొక్క విలువను మీరు తెలుసుకోండి. మరణం ఒకరోజు అందరికీ కూడా వస్తుంది. మనుషులు ఒక్కసారి మృతి పొందాలి అని దేవుడు నియమించాడు. నాకు మరణం రాదులే అనేటువంటి మనిషి ఎవరు కూడా లేరు. కాబట్టి మరణం తర్వాత ఏం జరుగుతుందంటే తీర్పు జరుగుతుంది. మిమ్మల్ని వేరు చేస్తూ ఉంటాడు. ఖచ్చితంగా మీ జీవితాన్ని బట్టి దేవుడు మిమ్మల్ని వేరు చేస్తాడు. వేరు చేసినటువంటి ఆ రోజున పరలోకానికి వెళ్తారా నరకానికి వెళ్తారా అనేది భూమి మీద ఉండగానే మీరు ఆలోచన చేసుకోండి. మీరు ఆలోచన చేసుకొని మీరందరూ కూడా రక్షణ పొందేటువంటి వారిగా ఉండాలనేటువంటిదే మా అందరి కోరిక. అందుకనే ఇటువంటి సువార్త సభలు ఏర్పాటు చేసి ఇలాంటి సభల ద్వారా గ్రామంలో ఉన్నటువంటి వారందరికీ కూడా సువార్తను ప్రకటించడం. అంతేగాని ఎవరిని ఇబ్బంది పెట్టాలి, మీ టీవీ సీరియల్ డిస్టర్బ్ చేయాలి మరొకటి మరొకటి ఉద్దేశం కానే కాదు. కాబట్టి ఇటువంటి శ్రేష్టమైన మాటలు మీరు వినాలి. సరే నమ్ముతారా నమ్మరా, లోబడతారా లోబడరా, దేవుడు మీకు ఇచ్చిన స్వేచ్ఛ స్వాతంత్రం మీద ఆధారపడి ఉంటుంది. కాబట్టి మీ అందరూ కూడా ఈ విషయాలను ఒకసారి మీరు ఆలోచన చేయండి. మా జీవితం ఏంటి, మేము ఎక్కడి నుంచి వచ్చాం, ఎందుకు వచ్చాం, మానవునికి ఉన్నటువంటి మట్టి శరీరం ఏమిటి, మరణించిన తర్వాత మానవునికి ఏం జరుగుతుంది, ఆ తీర్పు అంటే నిజమైనటువంటి దేవుడు ఎవరు, ఎవరు నన్ను తీర్పు తీర్చబోతున్నాడు, ఆ తీర్పును నేను దాటుకొని వెళ్ళాలంటే రక్షించబడేటువంటి మార్గం ఏమిటి అనేటువంటిది మీరు ఆలోచన చేయండి. ఇంకా వీటిని గురించి మీరు నేర్చుకోవాలనేటువంటి ఆలోచన కనుక కలిగి ఉన్నట్లయితే ఇక్కడ స్థానిక క్రీస్తు సంఘం ఉంది, సువార్థికులు ఉన్నారు, వారిని మీరు సంప్రదించండి. సంప్రదించినట్లయితే వీటిని గురించి అనేకమైనటువంటి విషయాలు మీకు తెలియజేస్తారు. కాబట్టి మరలా చివరిగా మీ అందరికి కూడా తెలియజేసే విషయం ఏమిటంటే రక్షణ అనేటువంటిది చాలా 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 విలువైనది, చాలా విలువైనది. ఇంకా చెప్పాలంటే భూమి మీద మనము ఒక 4-5 సంవత్సరాలు 60-70 సంవత్సరాలు జీవించే ఈ జీవితం కంటే కూడా రక్షణ చాలా విలువైనది. ఎందుకంటే అది యుగయుగాలు జీవించేటువంటి జీవితం, దేవునితో కూడా జీవించే జీవితం. కాబట్టి ఆ రక్షణ మీరందరూ పొందాలనేటువంటిదే మా కోరిక. ఇక్కడ ఉన్నటువంటి స్థానిక సువార్థికులను మీరు సంప్రదించండి. విషయాలన్నీ కూడా మీకు తెలియజేయబడతాయి. ప్రేమపూర్వకంగా తెలియజేస్తూ ఈ సమయాన్ని అధ్యక్షుల వారికి అప్పచెప్తూ ఉన్నాం.